ఈ నెలలోనే 15 ప్రోగ్రామ్ దాకా చేశారు. ఆ తిరుపతి గాడు ఒక్క పైసా కూడా మామూలు ఇవ్వలేదు. హలో, మీకెందుకు మేము మామూలు ఇవ్వాలి? కరెంట్ సప్లై చేస్తాం కదరా. కరెంటు నువ్వు సప్లై చేస్తున్నావా? గవర్నమెంట్ కదా సప్లై చేసేది. దాని బిల్లు ఎవరికి కట్టారో వాళ్ళకి కడతాం. మధ్యలో నువ్వేంటయ్యా? నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎక్కడరా తిరుపతి? హలో, ఇలా మాతో మాట్లాడు కాబట్టి సరిపోయింది. ఇదే మ్యాటర్ నువ్వు తిరుపతి దగ్గర మాట్లాడునుంటే ముక్కు పాగిలేది. ఎవరు బెదిరిస్తున్నావు? నేను వైర్మ్యాన్ రా. నువ్వు వైర్ అయితే మా తిరుపతి ఫైర్ రా. ఓహో, ఫైర్ ఆయనా? అయితే ఓ పని చేయి, ఆ ఫైర్ లోంచే కరెంట్ తీసి బల్బులు వెలిగించుకో, పాటలు పెట్టుకో. గురువు గారు పేరు పెట్టుకోవడం గురు పౌర్ణమిట. గురు పౌర్ణమి ఒరేయ్, మీకే కాదురా మొత్తం ఈ ఏరియాకే పెడతాను కరెంట్ షాక్. ముహూర్తం దాటకుండానే దేవుణ్ణి పైకెత్తండి. ఏమిటి కరెంటు కట్ అయింది? జనరేటర్ ఆన్ చేయండి. జనరేటర్ ఇంకా రెడీ అవ్వలేదు. దీపాలన్నా వెలిగించండి. అన్నా, నువ్వు ఇక్కడ ప్యాకాడుతో కూర్చున్నావు, వాళ్ళు అక్కడ దీపాలు వెలిగి చేస్తున్నారు. త్వరగా లేచిరండి అన్నా. రండిరా. ఏమిటండి దారుణం? మీరేమైనా ఆడి మానవులా? డ్యూటీలతో దేవుణ్ణి ఊరేగిస్తున్నారు. ఏం చేయమంటావా? కరెంటు కట్ అయిపోయింది కదా. కట్ అయిపోలేదయ్యా, కట్ చేసాం. నేనే కట్ చేసింది మోసలి. ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు మీకేం కావాలయ్యా? మిమ్మల్ని ఏమైనా ప్రసాదం అడుగుతాను. క్యాష్ క్యాష్ క్యాష్. ఏమిటి దారు దోపిడి? హారతి వెలిగించి రెండు రౌండ్లు తిప్పి పళ్ళెంలో చిల్లర వేయించుకోవటం. అది వాళ్ళంతటి వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళ అలవాటు కొద్దీ నీకు వేస్తుంటారు, నా అలవాటు కొద్దీ నేను లాక్కుంటూ ఉంటాను. భక్త జనులారా, అమాయకులారా, ఈ షాక్ చిత్తపురం వాడు చెప్తున్నాడు వినండి. అందరూ వెళ్ళి తిరుపతి ఉండిలో డబ్బులేస్తారు, కానీ ఇక్కడ అలా కుదరదు. తిరుపతే వచ్చి మా జేబులో డబ్బులేయాలి, ఆ తర్వాతే కరెంటు దేవుడు ఊరేగింపు. మా మాట కాదని ఎవరైనా దేవుణ్ణి ఎత్తారే అనుకోండి, వాణ్ణి ఎత్తుకుపోతాం. రండి పోతాం. హలో, కొంచెం ఆగండి. మీరు కరెంటు కట్ చేసి డివిటీలు ఆర్పేస్తే బల్బులు వెలగవా? మేము జనరేటర్ ఎందుకు పెట్టుకున్నాం? ఎందుకా పెట్టుకున్నాం? రే, జనరేటర్ ఆన్ చేయి. రే, జనరేటర్ సంగతి చూడండి. అండ్రా, రే, జనరేటర్ ఆన్ చేస్తారా? ఇక్కడి నుంచి కదలాలంటే తిరుపతి రావాలి, వచ్చి డబ్బులు ఇవ్వాలి. ఏం బాబు, తిరుపతి ఎక్కడ? ఆయన మన గుడి ఉత్సవానికి మంత్రి గారి అబ్బాయిని పిలవడానికి వెళ్ళాడు. ఏంటి, మంత్రి గారి అబ్బాయిని పిలవడానికి వెళ్ళాడా? మంచైనా చెడైనా అన్నిటికీ మనతో ఉంటాడని కదా తిరుపతిని నమ్మి ఇంత పెద్ద బాధ్యతలు అప్పచెప్పావు. ఇలాగైతే ఎలాగ నమ్మటం? ఇలా చూడండి,
అర్థం లేకుండా మాట్లాడద్దు. అందరినీ నమ్మి మా తిరుపతి చెడు ఉంటాడు. కానీ మా తిరుపతి నమ్మి ఇంతవరకు ఎవరు చెడిపోలేదయ్యా. ఏంటే తిరుపతి లేడు, పవర్ లేదు, ఇంకా డైలాగులు ఎందుకయ్యా మీకు? తిరుపతి వేరు, పవర్ వేరు కాదయ్యా, తిరుపతే పవర్. ఎవరది? తిరుపతి చూపే దీపం, తిరుపతి మాటే వేదం, తిరుపతి చూపే దీపం. నిన్ను మించి నన్ను మించి ఒకడున్నాడ్రా, నిన్ను నన్ను కాచే ఆ దేవుడేనురా. బతుకు అనే బడిలో నా అన్ని పాఠాలే, శ్రద్ధగను నేర్చుకుంటే బతుకు అటేలే. కాచేదే నిప్పు, మెచ్చేదే మెప్పు, హే కాచేదే నిప్పు, మెచ్చేదే మెప్పు, మనసున్న వాడే మనిషంటూ చెప్పు. తిరుపతి మాటే, తిరుపతి మాటే వేదం, తిరుపతి చూపే దీపం. నలుగురి కొరకు కష్టించు వాడికి రోజు పండగరా, నీలోన స్వార్థం నిండిన నాడు బతుకే దండగరా. నలుగురి కొరకు కష్టించు వాడికి రోజు పండగరా, నీలోన స్వార్థం నిండిన నాడు బతుకే దండగరా. నీకున్నది లేనోడికి పంచితేనే మనిషి విరా, కడుపు కొట్టి సంపాదించే అంత బలం వ్యర్థమేనురా. దోచుకునే బతుకు నీచమైందిరా, దానమిచ్చే బతుకు అదే బలంరా. నాదే అనుకుంటే అది స్వార్థంరా, మనదే అనుకుంటే మమకారంరా. మంచితనం మంచితనం అదే మనకు మహాబలం. తిరుపతి మాటే, తిరుపతి మాటే వేదం, తిరుపతి చూపే దీపం. పోసి పెంచు పూతోట సమకూరు, పేదోళ్ల కోసం నుబ్బతికి చూడు కలిగే అతృప్తి వేరు. అరే మొక్కకి నీరు ను పోసి పెంచు పూతోట సమకూరు, పేదోళ్ల కోసం నుబ్బతికి చూడు కలిగే అతృప్తి వేరు. పది మంది కై బతికే వాడే కలకాలం ఉంటాడురా, చరిత్రలో మిగిలేనురా. సొంతమంటూ నీకు లేనే లేదురా, సొంత కాళ్ళ మీదే నిలవాలిరా. మాటంటే మాటే అని సాగర్రా, తిరుపతి మాటకు తిరుగులేదురా. మంచితనం మంచితనం అదే మనకు మహాబలం. తిరుపతి మాటే వేదం, తిరుపతి చూపే దీపం. తిరుపతి మాటే వేదం, తిరుపతి చూపే దీపం. నిన్ను మించి నన్ను మించి ఒకడున్నాడ్రా, నిన్ను నన్ను కాచే ఆ దేవుడేనురా. బతుకు అనే బడిలో నా అన్ని పాఠాలే, శ్రద్ధగను నేర్చుకుంటే బతుకాటేలే. కాచేదే నిప్పు, మెచ్చేదే మెప్పు,
హే కట్టేదే నిప్పు మెచ్చేదే మెప్పు మనసున్న పాటే మనిషి అంటూ చెప్పు తిరుపతి మాటే తిరుపతి మాటే వేదం తిరుపతి చూపే దీపం తిరుపతి మాటే వేదం తిరుపతి చూపే దీపం పేరు చెప్పండి బాబు. సూరి తిరుపతి. ఏదో ఒక్క పేరు చెప్పండి బాబు. ఇద్దరం ఒక్కటే. ఆ అబ్బాయి ఏం చెప్పాడు ఒప్పుకోదుగా. అర్చించండి. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ గురు పురుషోత్తమ ఈశ్వరాయ నమః. నమస్కారం. నమస్కారం. ఎన్నోసార్లు అర్జీ ఇవ్వడానికి మీ ఇంటికి వచ్చాం, లోపలికే రానివ్వలేదు. ఈ ఏరియాకి సంబంధించి నేను వేరు, తిరుపతి వేరు కాదు. మీ అర్జీలన్నీ తిరుపతికే ఇవ్వండి, అవి నాకు జరగానే నాన్నకి ఇస్తాను. చాలా సంతోషం బాబు. సూరి సూరి సూరి. నమస్కారం బాబు. అయ్యా నువ్వు చాలాగా ఉండాలి నాయన. ఏయ్ స్టాప్. తిరుపతి క్యూలో నుంచోవయ్యా. ఇది నా ఇల్లు, నేను బాబుని, వాడు నా కొడుకు. నేను క్యూలో నిలబడాలి. వెళ్ళండి. నమస్తే అండి. 20 ఏళ్లుగా నేను రేషన్ షాప్ లో పనిచేస్తున్నాను. నేను చూడను క్యూనా, నేను చూడను క్యూనా. ఇదంతా నీకోసం వచ్చిన క్యూ కాదురా. మినిస్టర్ గారి కొడుకు గారి స్నేహితుడు కాబట్టి వీళ్ళందరూ వచ్చి ఇలా క్యూలో నిలబడ్డారు. ఈ మాత్రానికే మీ నాన్న ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావా? తప్పకుండి, నా బిడ్డ అలసిపోయాడు. తాగు బాబు. ఏంటిది? జ్యూస్? మరి నేను లూజా? అవును, మన ఇంట్లో పాలు పోసి ఈశ్వరయ్య కూడా మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడ్డ కదా. అంత పెద్ద కోటీశ్వరుడు మన ఇల్లు ఎత్తుకుంటూ వచ్చి మన అబ్బాయితో స్నేహం చేస్తున్నాడు, మీకు అసూయగా ఉందా? అదేమన్నా గొప్ప అనుకుంటున్నావా? కన్న తండ్రి ముందు కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు, అది కూడా పట్టించుకునేవాడిని కాదు. ఇలా నట్టింట్లో గొడుగు పట్టించుకుని కూర్చున్నాడే, నాకు కడుపు మండిపోతుంది తెలుసా. కుక్కర్ విజిలిస్తోంది, వెళ్ళి కిందకి దించండి. మీరెందుకు విజిలిస్తున్నారు? ఈ ఇంట్లో నేను కుక్కర్నే కదా. చాలా బాబు. మేకప్ ఓవర్. ఇప్పుడు వెళ్ళి కేక్ కట్ చేసి బర్త్డే చేసుకో. థ్యాంక్ యూ. గో. వచ్చిన పంచుడు జెమిని పాట పెట్టు. అదేం పాట? అదే వింకీ జెమిని. ఇప్పుడు ఎందుకు ఇలా గెంతుతున్నావు? నా పుట్టినరోజుకి నువ్వు గెంతుతావా? నువ్వు పుట్టడంలో నీ గొప్పతనం ఏముంది? మీ నాన్నగారి గొప్పతనం ఉంది, మీ అమ్మగారి కష్టం ఉంది, మీ అమ్మగారి గొప్పతనం ఉంది. ఎందుకంటే 10 నెలలు మోసి చచ్చి బ్రతికి నిన్ను కన్న ఈ రోజున వాళ్ళు పండగ చేసుకోవాలి. సరే అది వదిలేయి. ఈ రోజు మీ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నావా? పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? నాన్ సెన్స్. అదంతా ఓల్డ్ ఫ్యాషన్. ఫ్యాషనా? ఏంటే మీ అమ్మ నాన్న ఏమన్నా నువ్వు కట్టుకుని విప్పిపారేసే డ్రెస్ ఫ్యాషన్ అంటున్నావు? అయ్యో ఇలా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ తిరుపతి ఒకటి నేర్చుకున్నాడు. మన పుట్టినరోజును ఇతరులు జరుపుకుంటే అది గొప్పతనం,
మనమే జరుపుకుంటే అది ఏంటి? సౌండ్ సర్వీస్ మైక్ పెట్టడమే నీ డ్యూటీ, సౌండ్ చేయటం కాదు. నువ్వెవరవే గువ్వా? ఆ మేకప్ ఉమెన్. ఏంటే మేకప్? బొగ్గలు ముట్టుకోవడమే నీ డ్యూటీ, అన్నతో పెట్టుకోవడం కాదు. ఏంటి సౌండ్ సైడ్ నుంచి వస్తుంది, స్ట్రైట్ కరాదా? ఇప్పుడు వస్తుంది. తనేదో పుట్టినరోజు కదా ఎత్తునేస్తుంటే నువ్వు కూడా ఎందుకు ఆడుతున్నావు? తన బర్త్డేకి నేను కంపెనీ ఇస్తున్నాను. కంపెనీయా? వచ్చేవారం నా పుట్టినరోజు, కంపెనీ ఇస్తావా? ఏంటి బాగుతున్నావు? ఏంటి సౌండ్ సర్వీస్ కే సౌండా? ఒక వయసుకు వచ్చిన పిల్లవి, పరువానికి వచ్చిన పిల్లవి, అందమైన పిల్లవి, సమతాడిన పిల్లవి, సింగారించుకున్న పిల్లవి, బొట్టు బొమ్మ లాంటి పిల్లవి, పువ్వులు పెట్టుకున్న పిల్లవి, మేజర్ అయిన పిల్లవి, ఇంత వగలబోతున్నావే, సిగ్గులేదు? ఈ అమ్మాయికి ఇన్ని పేర్లా, మనకు ఒకటే ఉందే. పుట్టుక, చావు, చరిత్ర, దరిద్రమని తత్వాలు మాట్లాడుతున్నావు, ఓకే. నన్ను సమతాడిన పిల్లవని ఎలా అంటున్నావు? నేను వయసుకు వచ్చానని తెలుసా నీకు? తెలుసా నీకు? గుంజపాతావా? పసుపు నీళ్లు పోసావా? నువ్వు నాకు మామ కొడుకువా, మేనమామవా? ఎలా చెప్తున్నావు? నాకిప్పుడు 19 ఏళ్ల దాకా వచ్చే, కానీ పెద్ద మనిషి కళ్ళు తెలుసా? దానికోసం మా అమ్మ నాన్న వెళ్ళని గుడి లేదు, వేడుకొని దేవుడు లేడు, తిరగని వృక్షం లేదు. నా పరిస్థితి నీకు చులకనైపోయిందా? వాళ్ళదేమో కన్న బాధ, నాదేమో కన్నె బాధ. కన్నె బాధ? ఇప్పుడు ఈ ప్రియ ఒకటి చెప్తుంది, విను బాబు. ఈ సౌండ్ నాకేం నీతో చెప్తావా? ఇప్పుడు నిన్న అల్లాడిస్తాను చూడు. ప్లీజ్ ఓపెన్ టాక్. రెండు కాళ్ళు బాగున్న వాళ్ళని చూసి కుంటి అని అంటే వాళ్ళ మనసు బాధపడదు, కానీ నిజంగానే కాళ్ళు లేని వాళ్ళని చూసి కుంటి అంటే వాళ్ళ మనసు పగిలిపోతుంది. రెండు కళ్ళు బాగున్న వాళ్ళని చూసి కుంటి అంటే వాళ్ళ మనసు బాధపడదు. బిడ్డ అయిపోయావరా, కానీ కళ్ళు కనిపించని వాళ్ళని అలా అంటే వాళ్ళ మనసు పగిలిపోతుంది. అలాంటి మాట ఇది కూడా. అసలు వయసుకే రాని నన్ను వయసుకొచ్చిన అమ్మాయి అన్నావే, అది ముట్టుకోండి తట్టయ్యా. ఈ తట్టను ముట్టుకోమని చెప్పాను. సారీ అర్చన, మీ పేరిట? లేదు, తెలిసిన వాళ్ళ పేరున. పేరు చెప్పండి. తెలీదు. గోత్రం? తెలీదు. నక్షత్రం? ఊరు? తీవయ్యా చెయ్యి, కనీసం ఆడవ మగ అదేనా తెలుసా? అమ్మాయి. అమ్మాయి లవ్ మ్యాటర్? ఎలా మీ ఇష్టానికి మీరు లవ్ చేస్తారు, వాళ్ళు అయిష్టంగా పోసుకుంటూ వెళ్ళిపోతారు. మీ ఇద్దరిని కలపడానికి మేము అర్చనలు అవి చేసి మంత్రాలు అవి చదవాలా? ఎరా నన్ను పురోహితుడు అనుకుంటున్నావా, బ్రోకర్ అనుకుంటున్నావా? మిస్టర్ బ్రో, నేను బ్రోకర్ అని పిలవబోతున్నావా లేక పురోహితుడేనా? ఇదిగో పోసారి, నువ్వు అనుకున్నట్టు ఇది లవ్ మ్యాటర్ కాదయ్యా. ముద్దపప్పు, బాధలో ఉన్న అమ్మాయి కోసం అన్న పూజ చేస్తున్నాడు. బాధల్లో ఉందా తమ్ముడు? అమ్మాయికున్న బాధ ఏమిటి? ఆమె మూగదా, మాటలు రావాలా? పాపం గుడ్డిదా, చూపు రావాలా? కాదు. మరేంటయ్యా అమ్మాయికి వచ్చిన సమస్య? అమ్మాయి త్వరగా పుష్పవతమైంది. ఒక్క మాటతో నన్ను చంపేశారా? చంపేశారా? రే కృష్ణ, తలుపులు మూయండిరా. ఎందుకు? మన శ్రీను స్వామిని చంపేశారు. రామా, పోలీసులు వెళ్ళవరా. ఎందుకు? మన శ్రీను స్వామిని చంపేశారు. మీరు గుళ్ళో ఉండగానే ఇక్కడ హత్య జరిగిపోయింది. అంత కూడా బయటకు తప్పించుకుంటే మీరు ఎలాగో పట్టుకోలేరు, లోపలే ఉన్నారు. ఇప్పుడైనా వచ్చి పట్టుకోండి, వీళ్ళే పట్టుకోండి. ఏరా, స్వామిని చంపింది మీరే కదూ సార్? మేం కాదు సార్, వెనక నిలబడ్డాడే తిరుపతి, వాడే సార్. తిరుపతి?
ఉన్నారా? తిరుపతిని వాడు వీడు అంటావంటా నువ్వు? సార్ మీ అందరికి వాడు తిరుపతి. మరి మీకు బెస్ట్ ఫ్రెండ్. ఏదా నేను ఫోన్ చేసి మిమ్మల్ని వెంటనే వదిలేయమన్నానుగా, ఈలోపే చేయి చేసుకున్నారా? చీచీ, అంతకుముందు చేయి వేయనేలేదు, ఆ తరువాత పెట్టగా చేయి తీనలేదు. తిరుపతి అమ్మాయి రా. ఒక రోజుకి ఎంత తీసుకుంటారు? ఇప్పుడేగా తీసుకున్నాం, ఆ సంగతి అప్పుడే తెలిసిపోయిందా? హలో, మైక్ సెట్ కి ఎంత తీసుకుంటారు? ఆ తీసుకోవడమా? ఆ సంగతి అక్కడ అడగండి. ఎంత? అది ఫంక్షన్ ని బట్టి ఉంటుంది. ఫంక్షన్ ఏంటి? పుష్పవతి మహోత్సవ వేడుక. ఎవరికి? ఎవరికో చెప్తేనే ఒప్పుకుంటారా? తిరుపతి సౌండ్ సర్వీస్ పద్ధతి ప్రకారం పేరు, అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్ గా ఉంటేనే ఒప్పుకుంటాం. ఇంతకీ ఎవరికి? నాకే. కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమత. నేను వచ్చి చాలాసేపు అయింది. తిరుపతి ఆ రావడం గురించి అడగలేదు. సరే చెప్పండి, ఎంత? మరో అమ్మాయి వచ్చుంటే 5,000, కానీ వచ్చిందేమో మీరు 1,500. అదేంటి నన్ను అడుగుతున్నారు? సరే 500. ఒట్టి 500? కాస్త ఎక్కువ అడుగు. మీరు పనిచేయండి, 1 రూపాయి కలిపి 501 ఇవ్వండి. దాని వదిలి 500 ఒకటి సోపుకుని శుభ్రంగా ఉతికి ఆరేసుకోవచ్చు. అబ్బా తగిలించరా. అయ్యో ఇదిగోండి 501. పదహారవ తేదీ 6 గంటలకి ఫంక్షన్. 5 గంటలకల్లా వచ్చి తోరణాలు కట్టండి. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల జుగ్గలు కందిన పుత్తడి అందములి సుమ సుందరి అందెలలో చిరు మువ్వల సందడులే శుభ మంగళ వేళలలో శుభ మస్తుల దీవెనలే అలిసేనే ఈ రాణి. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు తొలి సిగ్గుల మొగ్గల జుగ్గలు కందిన పుత్తడి అందములే. అబ్బో మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నాడు. మనసు ఎక్కడ తిరుగుతోందో. ఏమైంది? ఏమైంది? నా వల్ల కాదు, నీ చెప్పలేను. అబ్బో ఏమవుతుంది? వయసొచ్చింది సందడి ఇకపై మొదలవుతుంది. గడవ రాత్రి జాము లెక్కలు చూద్దామా. చెబుతున్నా చూడు కొత్త
వగు వగు పుట్టుక నాలుగు మర్ర ఆ చిక్కు దిప్పిపోవే చిట్టి చిలక అమ్మ కనే తప్పుడు మొదటి పుట్టుక తను వయసు వచ్చినప్పుడు రెండో పుట్టుక లవ్వాడే నాడు మూడో పుట్టుక తను తల్లయ్యే నాడు మరో పుట్టుక పంచ కట్టనా మడిచి కట్టనా నిన్ను కట్టనా కన్ను కొట్టనా పంచ కట్టరా మడిచి కట్టరా నన్ను కట్టరా కన్ను కొట్టరా అబ్బాయిల పుట్టుక నాలుగు మార్లు నే చెబుతున్నా వినవే కొత్త లెక్కలు మ్యావ్ మ్యావ్ అబ్బాయిల పుట్టుక నాలుగు మార్లు ఆ చిక్కు ముడి విప్పు అత్తపుడక అమ్మ కనేటప్పుడు మొదటి పుట్టుక వాడు సంపాదించేటప్పుడు రెండో పుట్టుక లవ్ ఆడేటప్పుడు మూడో పుట్టుక అది కలిసి వచ్చేటప్పుడు మరో పుట్టుక పంచ కట్టరా మిడిచి కట్టరా నన్ను కట్టరా పంచ కట్టనా మడిచి కట్టనా నిన్ను కట్టనా కన్ను కొట్టనా వయసొచ్చింది సందడి ఇకపై మొదలవుతుంది గూడు కట్టేసింది బోన్ని ముడులే ముడివేసింది భడవాన్ని కొరకు నేను మళ్ళీ పుట్టనా ఎందుకు గొడవ రాత్రి జాము కలుచుతామా ఫ్రాడ్ మోసం అన్ని ఇక్కడే ఘోరంగా జరిగిపోతుంది. విషయానికి రా, టెన్షన్ పెట్టవాక. అమ్మాయిని మర్చి ఇది పెళ్లి మండపమా? పిల్లలు మాట్లాడు. పెళ్ళైనా పర్వాలేదయ్యా, అది అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగే విషయం. కానీ అమ్మాయికి మాత్రమే జరిగే సంబరంలో అమ్మాయినే మార్చి పారేసేవే. నువ్వెంత పెద్ద కేడివి. తప్పకుండా తప్పకుండా. తిరుపతి రావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేయలేరు. మహాజనులారా, బాగా చూడండి, ఈ యువరాణి పుష్పవత అయింది తెలుసా? తమ్ముడు, నేనే దాని కన్న తల్లిని. అదెప్పుడు పుష్పవత అయింది? 4 రోజులైంది. 4 సంవత్సరాలైంది. మహారాణి, నేను మీ గురించి అనలేదు, మీ అమ్మాయి గురించి అంటున్నా. ఇలా పొగరుగా మాట్లాడబట్టి ఆ రోజు కాలేదని చెప్పాను. ఆ రోజు అయ్యనన్నవే, అదేందు? డబ్బు డబ్బు డబ్బు. ఓ, ఇలా చూడు, నేను మేకప్ తో పాటు జ్యువెల్స్ కూడా అతికి ఇప్పిస్తుంటాను, అందులో 100 కమిషన్ వస్తుంది. డ్రెస్సులు కూడా అతికి తెచ్చిస్తుంటాను, అందులో 200 వస్తాయి. అలాగే మైక్ సెట్ కూడా మాట్లాడి పెడితే 500 వస్తాయి అనుకున్నాను. మీది ఉదార మనసు, ఓన్లీ 500 చాలన్నారు. నాకు 4500 లాభం వచ్చింది. చూడవమ్మా, మేకప్ మా అన్న నీ మీద జాలిపడి 500 కొప్పుకున్నాడు. మామూలుగా మేము ఇలాంటి వాటికి 5000 చార్జ్ చేస్తాం. ఎవరికో అయితే 500, నా కన్న కూతురికి 5000. నేనేమన్నా 3 నెలల్లో కన్నానా? ఐ, ఇది భరించలేడు రా సిరిపురం పాండవ్, అందుకోడ్రా కార్లా. మీరెన్ని కర్రలు పట్టుకున్నా మా తిరుపతిని అసలు 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 చెయ్యి కూడా కదపలేరు రా. తిరుపతి, నీ పవర్ చూపించు. ఇంతకీ ఏంటి, ఈరోజు ఫీజు కట్టాలి అంతే కదా. అన్నయ్య వెళ్ళింది పెద్ద ఫంక్షన్, చాలా డబ్బులు తీసుకొస్తాడు. రాగానే వాడిని అడిగి తీసుకో. వాడెప్పుడు వస్తాడో, నేను ఎప్పుడు వెళ్ళాలో. వచ్చే టైం అయిందిరా.
హలో, నేను సతీష్ని. నిన్ను నమ్ముకునే పార్టీ అరేంజ్ చేశాను రా, ఫిగర్స్ కూడా తీసుకొచ్చాను, నువ్వు చెయ్యు బాక్రా. రే, మా అమ్మ ఓ మట్టి బుర్ర, మా అన్నయ్య సెంటిమెంట్తో పడి చేస్తాడు. వీళ్ళిద్దరిని బోల్తా కొట్టించడం చాలా తేలిక. మా అన్నయ్య ఇప్పుడు వచ్చేస్తాడు, నేను డబ్బుతో వస్తాను, రెడీగా ఉండు. ఓకే. ఏయ్, మా అన్నయ్య వచ్చేసాడు వచ్చేసాడు. ఏంట్రా నెత్తి మీద తుండేసుకొచ్చావు, మంచు కురుస్తుందా? పిడుగే పడింది. సరే సరే, మీరు తీసుకొచ్చింది మొత్తం తమ్ముడికి ఇచ్చేయండి. ఏంటి, మేము తీసుకున్నావా? మేము తీసుకున్నావు ఇస్తే తమ్ముడు తట్టుకోలేడు. వాడు తట్టుకుంటాడు గాని ఇచ్చేయండి. వద్దమ్మా, అందరం తీసుకుంటేనే ఇప్పుడు అప్పుడు అన్నట్టున్నాం. ఒక్కడే తీసుకుంటే ఒకేసారి పైకి పోతాడమ్మా. ఏంట్రా వాగుడు? వివరంగా చెప్తాను. ఈ రోజు ఈ తిరుపతి ఒకటి నేర్చుకున్నాడు. అమ్మా, ఈరోజు చేతికి డబ్బులేం రాలేదు, ఒక్క నయా పైసా కూడా నా దగ్గర లేదు. అమ్మా, ఈరోజే కాలేజ్ ఫీజు కట్టడానికి చివరి రోజు. ఈ రోజు కట్టకపోతే మీరందరూ ఆశిస్తున్నట్టు నేను ఇక డాక్టర్ని కాలేను. ఎన్ని లక్షలు కావాలి? లక్షలా? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? మనకేంట్రా, సూరిగాడు ఉన్నాడు కదా, ఒక్క ఫోన్ చేస్తే చాలు. లక్ష కావాలా, 2 లక్షలు కావాలా? రే ఆగరా, డబ్బున్న వాళ్లతో 10-15 సంవత్సరాల స్నేహం ఉన్నా, మన అవసరం కోసం ఒక్కరోజు డబ్బు అడిగినా, ఇంతకాలం స్నేహం చేసింది డబ్బు కోసం అన్నట్టుగా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా డబ్బులు అడగాలనుకుంటే మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళు అడగాలి, లేదా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అయినా అడిగి తీసుకోవాలి. ఇలా చూడరా, స్నేహం చేసే ధనవంతుడి దగ్గర మనం ఎప్పుడూ డబ్బు అడిగి తీసుకోకూడదు. అలా డబ్బు అడిగామంటే స్నేహం చేసిందే డబ్బు కోసమని అనిపిస్తుంది. సూరి ఎప్పటికీ నీకు ఫ్రెండ్గా ఉండాలా వద్దా? చచ్చే వరకు. అప్పుడు చచ్చే వరకు నువ్వు వాడి దగ్గర అప్పు చేయకూడదు. ఏమిటి ఒక్కొక్కళ్ళు హరికథలు మొదలు పెట్టారు? మీరు అప్పులు అడగొద్దు, డబ్బులు తేవద్దు. నేను డాక్టర్ని కూడా కాను. నేను కూడా రేపటి నుంచి మీతో కలిసి మైక్ సెట్లు తుడుస్తాను. ఏమన్నావురా? మైక్ సెట్ తుడుస్తా? మైక్ సెట్? 4 ఏళ్ల క్రితం నాన్నగారికి చిన్న తలనొప్పి వచ్చి చిన్న మాత్రతో పోవాల్సింది, ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని ఏదేదో చేయించి 10,000 రూపాయలు గుంజుకున్నారా? 4 నెలల క్రితం సరిగ్గా బోంచేయకపోవటం వల్ల అమ్మకి కొంచెం నీరసం. దానికి డాక్టర్ దగ్గరికి వెళితే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అని అడ్డమైన టెస్టులు చేసి 30,000 రూపాయలు లాగేసుకున్నారా? మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో కష్టపడి సంపాదించేదంతా డాక్టర్లకి హాస్పిటల్కే సరిపోతుంది. నిన్ను డాక్టర్ని చేస్తే మనలాంటి కుటుంబాలకి మంచి చేస్తామనుకుంటే నువ్వు మైక్ సెట్ తుడుస్తానంటావా? నీకు డబ్బే కదా కావాలి, డబ్బే కదా కావాలి. ఏంట్రా ఇది, చెల్లెలు ప్రసవానికని దాచిపెట్టిన డబ్బులు ఇచ్చేస్తున్నావు? అది డాక్టర్ కోసమేగా, తమ్ముడు డాక్టరే కదా, తీసుకోని. ఇదిగోరా. వస్తానమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. వస్తాను డాడీ. ఏంట్రా ఇది, ఈ వారం పై వారం నీ చెల్లి పురుడు పోసుకోవడానికి వస్తుంది, పైగా మొదటి కనుపు. దానికోసం పోవు చేసిన డబ్బుల్ని ఇప్పుడు వాడికి ఇచ్చేసావే, రేపు కాన్పు ఖర్చులకు అవసరం అయితే ఏం చేస్తావురా? దేవుడి దగ్గర నుండేగా తీసిచ్చాం, ఆ దేవుడే ఇస్తాడు. రండి బాబు రండి. అయ్యగారు రాలేదా బాబు? నాన్న సడన్ గా సీఎంతో మీటింగ్, అందుకే నన్ను వెళ్ళమన్నారు. గౌరవనీయులైన మన మంత్రి గారు రాలేకపోయిన కారణం చేత ఈ వివాహానికి విచ్చేసిన ఆయన కుమారుడు శ్రీ సూరి గారిని ఈ తాళిబొట్టు తీసిచ్చి నా కుమార్తె వివాహం జరిపించవలసిందిగా కోరుతున్నా బాబు. బాబు కొంచెం ఆగండి. ఈ అబ్బాయికి నా కొడుకు వయసు కూడా ఉండదు, ఇతని చేతుల మీదుగా తాళి తీసిచ్చి కట్టమనడు పద్ధతిగా ఉంటుందా? బావగారు, బాబుగారి కుటుంబం మాకు దేవాలయం లాంటిది. నాకు పెద్ద అయినా చిన్న అయినా దైవ సమానలే. బాబు మీరివ్వండి, అల్లుడు లేచి కట్టు. ఇదేమైనా బొమ్మలు పెళ్ళా? తాళిని తీసేయడానికి వయసు అక్కర్లా?
పెళ్ళంటే మీకు ఆటలుగా ఉందా? మీ తరపున పెద్దవాళ్ళకపోతే చెప్పండి, మా తరపున చాలా మంది ఉన్నారు. పెద్దవాళ్ళని దేనిని బట్టి చెప్తున్నారు? మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి 100,000 రూపాయలు కట్నంగా అడిగారు, కానీ వీళ్ళు ఆ 100,000 రూపాయలు మాకిచ్చి సహాయం చేశారు. కట్నం కింద 100,000 రూపాయలు అడిగిన మీరు పెద్దవాళ్ళ లేదా పెళ్లికి సహాయం చేసిన వీళ్ళు పెద్దవాళ్ళ? 100,000 రూపాయలు ఇచ్చాడా? అవును. నీకు 100,000 రూపాయలు ఇచ్చాడంటే నీకు అతనికి ఏంటి కనెక్షన్? అర్థం కాలే. నువ్వు అడగగానే 100,000 రూపాయలు ఇచ్చాడంటే వాడికి నీకు ఉన్న లింకేంటి అని అడుగుతున్నాను. మనకి పెళ్లి జరిగితే నాకు ఈరోజు ఫస్ట్ నైట్, నీకు ఇది ఎన్నో నైటో వాన్ని అడగాల? పెళ్లి కొడుక్కి తోడి పెళ్లి కొడుకు ఒకడే ఉంటాడు రా, కానీ నాకు 10 మంది 10 తలలు, నేను రావణుని రా, వీడిని చంపి పాతయ్యండి రా. తిరుపతి కణిగిపోయేవాడు కాదురా, ఎదిగిపోయేవాడు. ఇక మీద వాడి గొంతు అరవనే అరవదు, గొంతు కోసేద్దాం. అందుకనే టంటర 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 టాడారున్నర రాగంలో అరవకుండా ఈ బ్రహ్మ చేతకరతో ఆపేస్తాడు. మీరు తీయండి ఓ 10 జువ్వలు. జువ్వల ఎందుకు రా? టపాసులు పెంచడానికి? అందుకు కాదండి, వాడిని లేపేయడానికి. జువ్వలంటే లాక్స్, 10 అంటే 10, తీయండి 10 లాక్స్. రై, ఒక్కడిని కొట్టడానికి 10 లక్షల. ఏమిటలా అంటారు? వాడు ఎవరిని ఎదిరించి మాట్లాడుతున్నాడు? మిమ్మల్ని. మీరెవరు? సింహం. సింహాన్ని ఎదిరించి రాజకీయం నడిపేవాడిని 1,000 2,000 కొడితే ఎవరికి అవమానం? సింహానికే కదా, తీయండి 10 జువ్వలు. అయ్యగారు, ఇదిగోండి బిల్లు. ఏంట్రా జువ్వలు అంటారు, బిల్లు అంటారు, పిచ్చెక్కిస్తున్నారు? అయ్యా, కళ్యాణ మండపం నుంచి 2 లక్షల రూపాయలు బిల్లు పంపించారయ్యా. కళ్యాణ మండపం నుండి? అది నిన్న సూరిబాబుకి కళ్యాణ మండపంలో గొడవైంది, తోడుగా వెళ్ళింది తిరుపతి. అలాంటప్పుడు బిల్లు పంపక బెల్లం పంపుతారా? సూరి సారీ.
ఏంట్రా ఇది? 2 లక్షల రూపాయలు బిల్లు వచ్చింది, వాడు నన్ను రాజకీయంగా నాశనం చేస్తున్నాడు, నువ్వు నా ఆస్తి నాశనం చేస్తావా? ఇవన్నీ పచ్చి నిజాలు కాదని చెప్పమనండి చూద్దాం. హలో తిరుపతి, నేను చెప్పినట్టు చెయ్యి. ఓఎస్ కేబుల్ టీవీలో కోటి గణపతి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు, చాలా అవమానంగా ఉంది, తల దించుకునేలా ఉంది. 2-3 రోజుల వరకు నేను బయటికి రాలేను. రేయ్, వాడు ఒక కర్ణుడు, నువ్వు దుర్యోధనుడివి, నా పరపతిని పెంచేస్తారా? రేయ్, నీకు స్నేహం చేయడానికి వీడియో దొరికాడా? నా ఫ్రెండ్ జడ్జి ఉన్నాడు, వాడికి ఒక కొడుకున్నాడు, వాడితో స్నేహం చెయ్యి. ఆ డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి పిల్లలున్నారు, వాళ్ళతో స్నేహం చెయ్యి. నాకు తెలిసిన ఎందరో బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, వాళ్ళ పిల్లలతో స్నేహం చేయక ఆఫ్టర్ ఆల్ ప్లాట్ఫామ్ గాడు, వాడితో స్నేహం చేసి నా పరువు ఎందుకు తీస్తావు? ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను మంత్రి అంటున్నారు, అతని కంత్రి అంటున్నారు. రేయ్, టీవీ ఆఫ్ చేయరా. అయ్యా తిరుపతి, సూరి వస్తా? ఏ పార్టీలోనైనా ఉసూళ్ళు ఉండొచ్చు, నీలాంటి ఊసరి విలువలు ఉండకూడదు, వెళ్ళిపో. ఉసూళ్ళ బతుకు కూడా ఒక్కరోజైనట్ట, నా బతుకంతకంటే హీనమైపోయింది, ఇక జీవితాంతం అయ్యగారి కాళ్ళ దగ్గర పడి ఉంటాను. వీణ్ణి కొట్టడానికి 10 లక్షలు, ఒక్క ఫోన్ కాల్ 2 రూపాయలు పచ్చడైపోయాడు. ఇంకో ఫోన్ కాల్ చేస్తుంటే వీడి కథ పూర్తి అయిపోయింది. నానా, మీరన్నట్టు డాక్టర్ కొడుకులతో జడ్జి కొడుకులతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, కానీ నాకేదైనా అయితే ముందుగా వాళ్లే భయపడి పారిపోతారు. కానీ తిరుపతి అలా కాదు, వాడి ప్రాణాలిచ్చి నన్ను కాపాడతాడు. అది తిరుపతి అంటే. అయ్యా, మొక్కై వంగంది, మానే వంగుద్దా? పిందిగా ఉన్నప్పుడే తుంచే అర్థమయ్యేటట్టు చెప్పాడు. వరా, మీరు ఆయన ఫాదరే, కానీ తిరుపతి ఫ్రెండే, వాళ్ళ ఫ్రెండ్షిప్ బలపడిపోతే మీకే ప్రమాదం. స్వాగతం కమిషన్ పాపా, ఈరోజు దేంట్లో కమిషన్ కొట్టడానికి వచ్చారు? ఈ పాటలు మీ దగ్గర ఉన్నాయా చూడండి. పోతే పోని పోరా ఈ పాపపు జగతిలో, జంకి చక జంకి చక ట్యూన్లు పాడండి. పోతే పోని పోరా జన్మమెత్తి తిరా అనుభవి కలకానిది విలువైనది. చదవడం తెలియదు కదా, ఏంటండి అన్ని 7 పాటలున్నాయి? హలో హలో, నేను భాగవతారు పట్టాభిని మాట్లాడుతున్నా, రేపు కచేరీకి 5 గంటలకు వచ్చేస్తారా? ఎవరు? పాడికట్టి పాండువేనా? అవును, నేను ప్రియనే మాట్లాడుతున్నాను. రేపు 5 గంటలకి నేను చచ్చిపోతాను, 7 గంటలకి పాడి రెడీగా ఉండాలి. ఏమన్నారు? హలో, డప్పు వెంకయ్య, రేపు 8 గంటలకి నా శవయాత్ర, 7 గంటలకి ఇంటికొచ్చేయండి. అవును, ఇందాకేదో అడిగా? అన్నీ 7 పాటలు. హలో, ఎవరు? కాటికాపురి మారయ్య, మా ఆచార ప్రకారం కాల్చాం, పూర్తి చేయటమే. రేపు 10 గంటల్లోపు నన్ను పూర్తి చేయాలి. చచ్చేటప్పుడు కూడా ప్రశాంతంగా చావనివ్వరు కదా. అవును, ఏదో అడుగుతున్నారు? ఎందుకు చావబోతున్నారు చెప్పండి, మీకు వచ్చిన సమస్య ఏంటి? వద్దు, నా కథ నాతోటే చావని. కూర్చోండి, నాతో చెప్పండి మీ సమస్య ఏంటి. వద్దు, నేను చెప్పానంటే మీరు ఫీల్ అవుతారు, మా తర్వాత లవ్ పుడుతుంది. లవ్ ఏం పుట్టదులేండి, మీరు చెప్పండి. సరే, నా కథ విని నన్ను లవ్ చేయనని నాకు ప్రమాణం చేయండి. ఒకవేళ పుడితే? లవ్
పుడుతుందా? పుట్టేస్తే అంటే లవ్ చేస్తావా? అలా లవ్ చేయడానికి నా కథ చెప్పంటున్నావా? నువ్వు లవ్ అవ్వడానికి నా కథ చెప్పాలా? లవ్ చేస్తాను, అందులో తప్పేంటి? నువ్వు సరైన మగాడి అయితే మా ఇంటికి వచ్చిన కాయలవి చెప్పు. ముందు ఇల్లు ఎక్కడుందో చెప్పు. ఏంటి అడ్రస్ చెప్పవే. అడ్రస్? ముందు వెనక తెలియని ఒక అమ్మాయిని అడ్రస్ అడుగుతావా నువ్వు? అంత కానిది ఏమన్నానని ఇలా రెచ్చిపోతున్నావు? ఇంకా ఏమడగాలి? నువ్వు సరైన మగాడి అయితే యూసఫ్ గూడాకి రాగలవా? ఒకవేళ యూసఫ్ గూడా వైపుకి వచ్చినా కృష్ణనగర్ కి రాగలవా? పోనీ కృష్ణనగర్ వైపు వచ్చినా గానీ థర్డ్ క్రాస్ రోడ్ లోకి రాగలవా నువ్వు? ఒకవేళ థర్డ్ క్రాస్ రోడ్ కి వచ్చావే అనుకో, 36/24-7 ఆ ఇంటికి వచ్చగలవా నువ్వు? నువ్వు నిజంగా గట్టిన వాడివే అయితే రేపు 11 వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పు. ఎవరిని అడ్రస్ అడుగుతున్నావు? నువ్వు అడ్రస్ అడిగితే నేను చెప్పేస్తానా? అంటే తమ ఇంతవరకు అడ్రస్ చెప్పలేదంటారు. నేను ఎందుకు చెప్తాను? అవన్నీ నీ మీద లవ్ 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 అని తిరుగుతుంటారు చూడు, వాళ్ళు చెప్తారు. ఈ ప్రియ అలా చెప్పదు. వాయ్ తిరుపతి, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? కచేరీకి బుక్ చేద్దాం అనుకుంటే ఎవరో ఒక అమ్మాయి ఫోన్ తీస్తుంది, వాళ్ళ కారు అంటుంది, డబ్బులు అంటుంది, పాట అంటుంది. అది కాకుండా ఫోన్ తీసుకుంద పెట్టేసింది. తిరుపతి మన సొంత ఫోన్తో మనకే టోపీ పెట్టేసింది. ఇప్పుడు ఇక్కడ ఈ తిరుపతి ఒకటి నేర్చుకున్నాడు. ఒక అమ్మాయి ఇంత పెద్ద సీన్ చేసిందంటే నన్ను అంత బాగా లవ్ చేస్తుందని అర్థం. తన అడ్రస్ ఎక్కడని చెప్పింది ప్రియా? అయ్యో పాపం. ఏంటి ప్రియా, ఈ రోజు మన ఇద్దరికి నిశ్చితార్థం కదా, ఏంటి ఇంత డల్ గా ఉన్నావు? నిశ్చితార్థం నీతో కదా, ఇంకా హుషారెలా ఉంటుంది? నాకేం తక్కువే, నేను సింహాన్ని. ఈ సింహాన్ని చేసుకోవడానికి పిట్ట పెట్టి పుట్టి ఉండాలి తెలుసా? నువ్వేమన్నా బుడబుడవా? ఏంటి? అయ్యో అక్క. అయ్యో ప్రియా, మీ అమ్మకేమైనా పిచ్చి పట్టిందా? పోయిపోయి నిన్ను ఈ సమస్కి ఇవ్వాలనుకుంటుందే. తిరుపతి వస్తాడు, పెళ్ళాపుతాడనవే ఏంటి అంత గోవింద గోవిందేనా? తిరుపతి వస్తే తప్పుద్ది, లేకపోతే ముసలోడితోనే బతికేస్తా. ఎవరు ఆహా అన్నా, ఎవరు ఓహో అన్నా, నువ్వు నీలా ఉంటే మంచి పని చేస్తుంటే ఈ లోకంలో నువ్వే అసలు బంగారం. పది మంది మెచ్చే వాడే మేలు బంగారం. స్టూపిడ్ స్టాప్ ఇట్ అంటారికి నువ్వెవరు? నేను ఎవరినా? నన్ను చూసి ఎవరని అడుగుతున్నావా? నన్ను చూసి ఎవరని అడుగుతున్నావా? ఏయ్ నిన్ను చూసి అడుగుతున్నాను, నన్ను చూసి ఎవరని అడుగుతున్నావా? ఎన్టీఆర్ ని చూస్తే ఎన్టీఆర్ అంటాం, ఏఎన్ఆర్ ని చూస్తే ఏఎన్ఆర్ అంటాం, చిరంజీవిని చూస్తే చిరంజీవి అంటాం, కృష్ణని చూస్తే కృష్ణ అంటాం. అసలు నీ మొహం చూసి ఎవరు ఎవరని అడగకుండా ఏం చేయమంటాం? వాళ్ళంటే అందరికీ తెలిసిన వాళ్ళు. నీ మొహం ఎవరికి తెలిసినా గుర్రం. ఏంటి గుర్రమా? అవును రా గాడి. ఏమిటి కోలా? సౌండ్ సర్వీసా? అందుకే సౌండ్ ఇస్తున్నావా అన్న? ఇప్పుడు సౌండ్ చేయడానికి రాలేదు, మీ అమ్మాయిని రౌడ్ చేయడానికి. లోడలోడ మాట్లాడకమ్మా, ముందు మీ అమ్మాయిని రమ్మని చెప్పు. ఏమిటి ఎగతాళిగా ఉందా? ఇవాళ మా తమ్ముడికి మా అమ్మాయికి నిశ్చితార్థం, గొడవ చేశారంటే పోలీసులు పిలుస్తారు. మా అమ్మాయిలతో ఏం పని అమ్మా, ముందు మీ అమ్మాయిని రమ్మనండి. ప్రియా ప్రియా, ఊరికే మీలా పిలవాలని ట్రై చేశా. ప్రియా చూడు ప్రియా, నీ మావయ్య అమ్మ కలిసి నీ లైఫ్ డుమ్మా చేయాలనుకుంటున్నారు. నా లైఫ్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు? నీ లవర్ని. లవరా? ఎప్పుడన్నా ఐ లవ్ యూ అన్నావా నాతో? అనలేదు, అందుకే కదా వచ్చాను. చూడబాయ్, మా మావి సింహం. నువ్వు సరైన మగాడివైతే ఈ సింహం ఒంటి మీద చేయి వేసి అప్పుడు చెప్పు ఐ లవ్ యూ. అయ్యో బొదిగ బొదిగ. ఏంటి ఇప్పుడు దులిపించి సరిపోతుందా? ఏంటి మా మావికి మేకప్ వేసి తీసుకొచ్చావా? మేకప్?
మైక్ టైసన్ అబ్బాయిది ఒరిజినల్ బ్లడ్ పాజిటివ్. నువ్వు ఊరుకో మావయ్య, ఆయనకి సపోర్ట్ చేస్తావేంటి? నేను నమ్మను. నువ్వు సరైన మగాడివి అయితే ఏంటి ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పనా? ఒక మగాడు ఇంకో మగాడిని కొట్టడం పెద్ద గొప్పం కాదు. ఒక ఆడదని ఒక మగాడు కౌగిలించి మెప్పించడమే గొప్పతనం. ఏది నన్ను కౌగిలించుకో. ఏమన్నా వాటేసుకోమంటున్నా? పట్టు గట్టిగా ఉండాలి, నెమ్మదిగానా. నీ ఇష్టం వచ్చినట్టు. కట్టుకుందామా పిల్ల, ఇంటి గడప పెట్టుకుందామా. హాయ్ కొట్టేలు కట్టేద్దామా, టెంకాయ కొట్టేద్దామా. సొంతిల్లు కట్టుకుందామా పిల్ల, ఇంటి గడప పెట్టుకుందామా. అయ్యో ఎందుకు ఎదురెదురుగా మార్చుకుందాం మన పేరున. కట్టుకుని
పెట్టుకుందామా, పిల్ల ఇంటి గడప పెట్టుకుందామా. అయ్యో ఎందుకు ఎదురెదురుగా మార్చుకుందాం మన పేరునా. డాక్టర్కి ఇవ్వాల్సిన కమిషన్ ఏమైంది సార్? ఆ డాక్టర్ ఈ మందు కంపెనీకి పార్ట్నర్ ఏం కాదు, తీసుకునేది కమిషన్. అది బెదిరించి తీసుకోకండి. వచ్చే 18వ తారీఖు నీకు లాస్ట్ డేట్. ఆలోగా డాక్టర్కి కమిషన్ వెళ్ళాలి, లేదంటే నువ్వు పైకి వెళ్ళిపోతావు. ఎవరు సూర్య డాక్టర్? అది అమ్మకి తెలిసిన వాళ్ళు. అమ్మకి తెలిసిన వాళ్ళ? హలో, సూరి చెప్పిన తేదీలోగా డాక్టర్కి దబ్బిచ్చేసాయి. లేదనుకో, సూరికి చెప్పడమే తెలుసు, ఈ తిరుపతికి చంపడం తెలుసు. అమ్మగారు ఏం చేస్తున్నారు? కనపడ్డా లేదా? బట్టలు తూతున్నాడు. ఏంటన్నయ్యా బట్టలని తీసి బావిలో పడేశావు? ఇంకోసారి ఉతికేవనుకో నిన్ను కూడా బావిలో పారా. ఏంటన్నయ్యా కోవటే? వచ్చావా, ఫోన్ చేసావా, పడుకున్నావా, నిద్రపోయావా, బిడ్డని కన్నావా అన్నట్టుగా ఉండాలి. అర్థమైందా? లేదనుకో లోపల మేనలుడు ఉన్నాడు కదా అని చూస్తున్నాను. ఏంటి అన్నయ్య, పోవే లోపలికి, పని చేస్తుందట పని. ఎవరు నువ్వు? నేనెవరనే సంగతి అలా ఉంచు. తనెవరు? నా కూతురు. కూతురా? కడుపుతో ఉన్న అమ్మాయిని పంచేయమని చెప్పి నువ్వు టీవీ చూస్తున్నావా? కన్న కూతురుతోనే ఇలా చేస్తున్నావంటే కోడలతో ఇంకెంత చేస్తావు? కోడల గురించి మాట్లాడడానికి నువ్వెవరు? ఈ ఇంటికి కోడలి. కోడలా? నా కొడుకు నీ మెళ్ళ తాళి కట్టాడా? తాళా? అయ్యో అయ్యో, నీ కొడుకు నాకు ఇల్లే కట్టేశాడు. ఇల్లా? డౌటా? నీ కొడుకుతోనే చెప్పిస్తాను. విద్యుత్ ఉన్న చోటికైనా విద్యుత్ లేని చోటికైనా సరే శోభని సంగీతాన్ని అందించేది తిరుపతి సౌండ్ సర్వీస్. ఓయ్, నేను ప్రియని మాట్లాడుతున్నాను, నేను అర్జెంట్ గా కలవాలి. ఏంటమ్మా విషయం? ఎక్కడున్నావు? నీ ఇంట్లో. నీ కొడుకు వచ్చేసాడా? అవును. అడుక్కో. రే, ఈ అమ్మాయికి ఇల్లు కట్టించావు నువ్వు? ఇల్లా దీనిక? లేదమ్మా. నీ మీద ఒట్టేయించుకుని మరీ అడుగు. నిజం చెప్పురా. లేదమ్మా. నా మీద ఒట్టేసి చెప్పు. చాలి, నువ్వు అసలు నా కొడుకువేనా? కర్ణ తల్లి నాకే ఇల్లు కట్టేవలేదు, దీనికి ఇల్లు ఇల్లు కట్టావు నువ్వు? ఆ ఇల్లు కాదమ్మా. ఏ ఇల్లు రా మరి? అన్నయ్య ఏం అర్థం కాదు. ఏంటన్నయ్య, నేను అద్దెంట్లో అది కూడా ఒక పెంకిటింట్లో ఉంటున్నాను, నాకు ఒక ఇల్లు కట్టించిద్దాం అనిపించిందా? ఎవరెవరికో ఇల్లు కట్టిస్తున్నావు. అయ్యయ్యో, నువ్వు అనుకుంటున్న ఇల్లు కాదది. ఏమ్మా, వీడిని ఇల్లు కట్టమని అడిగావా? వీడికేం తెలుసు, నా వయసులో నేను కట్టను ఇల్ల, కాకపోతే కొంచెం టచ్ పోయింది అంతే. ఏమంటావు పంకజం? అవునండి. చూడమ్మాయి, ఇక మీద ఇల్లు కట్టాలనుకుంటే నాతో చెప్పు, వాస్తు చూసి సూపర్ గా కట్టిస్తాను. వాస్తు చూసా? ఏ కుటుంబమయ్యా ఇది? మీ నాన్న కోడలతో మాట్లాడే మాట్లాడేవి? మీ అమ్మ నిండు గర్భిణిని, అది కన్న కూతుర్ని పంచమని చెప్పి టీవీ చూస్తూ కూర్చుంది. రేపు నేనెలా ఇంట్లో వచ్చి కాపురం చేయగలను? ఏమా, ఎందుకు దాంతో పనిచేయిస్తున్నావు? ఏరా, నేను దాన్ని పని చేయమని చెప్పానా? పని మనిషి ఉన్న దానే కావాలని చేస్తుంది. నీకెన్నిసార్లు చెప్పాలి, ఇంటికి వచ్చే వాళ్ళందరూ మా గురించి చెడుగా అనుకోవడం కోసం నువ్వు పని చేస్తున్నావు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, ఊరికే ఉండనంటున్నావు? ఇలా చూడు, ఇక మీద నువ్వు పనిచేయడం నేను చూశాను. అది కాదన్నయ్యా,
నా పెళ్లి కోసం చేసిన అప్పు ఇంకా తీరలేదు. కాన్పు సమయంలో ఆపరేషన్ ఏదైనా చేయాల్సి వస్తే అందుకు కనీసం 30,000 అవుతాయి కదా. గర్భంతో ఉన్నప్పుడు పొంగి లేచి 4 పనులు చేసుకుంటే కాన్పు సుఖంగా జరుగుతుందని అంటారు. నీ మేనలుడు పుడుతూనే నిన్ను వాళ్ళ తాతయ్యని అప్పుల పాలు చేయటం నాకిష్టం లేదు. డాక్టర్ విజయన్ అరెస్ట్ చేశారా? అవును సార్. ఎవడో ఒక వెదో కంప్లైంట్ ఇస్తే ఆయన తెచ్చి లోకప్లో వేస్తారా? ఆయన లోకప్లో పెట్టినా ఒకటే, నన్ను లోకప్లో పెట్టినా ఒకటే. సరే సార్, మీకు అంత కావాల్సిన వారిని మాకు తెలియలేదు. కానిస్టేబుల్, ఆయన విడిచిపెట్టు. వాడి సిఫార్సుతో నేను బయటికి రావాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు బయటికి రా. నువ్వెవడరా నన్ను బయటికి తీసుకురావడానికి? ఇలా చూడు, నీ మీద నాకు అభిమానం ఉంది, బయటికి రా. నా మీద ప్రేమగార్చడానికి నువ్వెవరు అడుగుతున్నానుగా? నా మీద ప్రేమగార్చడానికి నువ్వెవరు? మీ బాబుకు నేను పుట్టానా లేక మా బాబుకు నువ్వు పుట్టావా? అర్థం కాలేదా? మీ అమ్మ మా నాన్నకి నేను కన్నదా అని అడుగుతున్నారు. కంప్లైంట్ ఇచ్చింది నేను, నాకు తెలియకుండా ఎలా వదిలేరు? అతనికి మినిస్టర్తో స్టేట్ లింక్ ఉంది. డాక్టర్ నా తిరుపతి గారు కొట్టాడంట, నువ్వు తమాషా చూస్తున్నావా? డాక్టర్ ఎవరో తెలుసుగా, ఆడు దారిని పోయేవాడు కాదు. మీ అమ్మకి ఎవరు సమాధానం చెప్తారు? కడుపులో ఉన్నప్పుడు అమ్మని తన్నచ్చు, కానీ బయటకు వచ్చాక అమ్మని తన్నకూడదు. బాబు హాస్పిటల్కి వెళ్దాం అమ్మా. జాగ్రత్త అమ్మా, నెమ్మది నెమ్మది. నువ్వు పోని. అమ్మా సూర్య వచ్చాడు, కలిసి వచ్చేస్తారమ్మా. త్వరగా రా బాబు. ఒక్క నిమిషం. తిరుపతి బండెక్కు. నాన్న పిలవండి. మరీ అర్జెంట్? అవును చాలా అర్జెంట్, బండెక్కు. వాళ్ళు త్వరగా రమ్మనండి. రారా. 18వ తారీఖు మందుల వ్యాపారి గుర్తుందిగా. ఒక్క నిమిషం అమ్మా, మీరు హాస్పిటల్కి వెళ్ళండి, నేను వెనకాలే వస్తాను. ఇలాంటప్పుడు కూడా ఎంటర్ నువ్వు? లేదమ్మా, మీరు వెళ్ళండి. నువ్వు రా అన్నయ్య, నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకరా తల్లి, నేను వచ్చేస్తాను కదా. జాగ్రత్త. నువ్వు పోని. నాకు భయంగా ఉంది. నేను వస్తాను, నువ్వేం భయపడకు. తప్పకుండా వస్తాను. మీరు నమ్ముకుంటే లాభం లేదు. బండి బాబు. వెళ్దాం. దిగు, త్వరగా రా, తీసుకెళ్ళు. ఎంతైంది బాబు? సార్, నేను ఎప్పుడు కాన్పుకు వచ్చామే కదా సార్. అయ్యుండొచ్చు, కానీ నీకు పెట్రోల్ ఫ్రీగా రావట్లేదుగా సార్. కాన్పు నొప్పులతో ఆడపిల్ల బండెక్కితే కిరాయి వస్తుందనుకోను, సేవ చేస్తున్నాను అనుకుంటాను. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ముస్టి 3,000 పెట్టుకుని ఇక్కడికెందుకు వచ్చారు? కాన్పు తేలిగ్గా అవుతుందని అనుకున్నాం. అన్ని మీరే నిర్ణయించుకుంటారా? అయితే డాక్టర్లు మేము దీనికా ఉన్నాం. బిడ్డ చాలా డేంజరస్ పొజిషన్ లో ఉంది. చెకప్ చేయకుండానే చెప్తున్నారు.
అరుపును బట్టే కనిపెట్టేయగలం. ఆపరేషన్ ఇమీడియట్ గా చేయాలి. 35,000 రూపాయలు ఖర్చు అవుతుంది. హలో, ఇతను నీకు ఎంత ఇవ్వాలి? 10 లక్షలు. పైసా కూడా తగ్గకుండా వసూలు చేయండి. తిరుపతి, నేను బయట ఉంటాను, డబ్బులు తీసుకుని బయటికి రా. 10 లక్షలు. 35,000 రూపాయలు అంటే మేము ఎక్కడి నుంచి తేగలం? అయితే మీ అమ్మాయిని తీసుకుని ఎక్కడికైనా పండి, కానీ వెళ్లేదారిలో చచ్చిపోతే దానికి నేను బాధ్యుని కాను. వెంటనే ఆపరేషన్కి ఏర్పాటు చేయండి డాక్టర్. ఆపరేషన్ వద్దనన్నా, నాకు కాన్పు తేలిగ్గానే అవుతుంది. అమ్మా, నాన్నతో చెప్పు ఆపరేషన్. ఆవిడ చెప్తుందిగా, తనే కంటుందిలేండి, మాకు ఇచ్చే డబ్బులు కూడా మిగిలిపోతాయి కదా. తను చిన్నపిల్ల, తెలియక మాట్లాడుతుంది. వద్దమ్మా, నూరుకోమ్మా, నువ్వు మాట్లాడుకోమ్మా. మీరు ఆపరేషన్ రెడీ చేయండి, మేము డబ్బులు రెడీ చేస్తాం. ఫుల్ అమౌంట్ వచ్చిన తర్వాత ఆపరేషన్. మీలాంటి వాళ్ళ దగ్గర కాన్పు ముందే డబ్బులు రాబట్టుకోవాలి, లేకపోతే మీ దగ్గర వసూలు చేసేలోగా మాకు పురుటి నొప్పులు వస్తాయి బాబు. డబ్బులు వచ్చిన తరకు వీళ్ళు బయట కూర్చోబెట్టు ప్లీజ్. అమ్మాయి దగ్గరే ఉండు, నేను ఎలాగైనా డబ్బుతో వస్తాను. సరేనండి. ఆ అమ్మాయిని చూస్తే పాపం అనిపిస్తోంది, నార్మల్ డెలివరీ అయ్యే కండిషన్ లోనే ఉంది. ప్లీజ్ డాక్టర్. నాకు తెలీదా, నువ్వు మదర్ తెరీసావా? జాలి చూపిస్తున్నావు. ఇదిగో చూడు, కోట్ల కొద్దీ డబ్బులు పోసి హాస్పిటల్ కట్టించింది ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడానికి కాదు, డబ్బులు తీసుకొస్తానే నన్ను పిలువు. ఇంకా ఎవరు డబ్బు తీసుకురాలేదా? బెదిరిస్తున్నావా? పవర్ చూపిస్తున్నావా? ఇప్పుడు నా పవర్ చూపించేదా? రేయ్, రెండు రైటు. చెప్పమ్మా. వెంటనే ఆపరేషన్ చేయాలంట 35,000 రూపాయలు అడుగుతున్నారు. నువ్వు వెంటనే డబ్బు ఏర్పాటు చేసుకుని త్వరగా రా బాబు. త్వరగా వచ్చేస్తానమ్మా. సూరి, ఏం తిరుపతి? డబ్బున్న స్నేహితుడి దగ్గర మనం ఎప్పుడూ డబ్బడికి తీసుకోకూడదు. అలా డబ్బు అడిగామంటే స్నేహం చేసింది డబ్బు కోసమని అనిపిస్తుంది. తిరుపతి, ఒక అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? నేను డ్రాప్ చేస్తాను. లేదు పర్వాలేదు, నేను ఆటో పట్టుకుంటాను. తిరుపతి, తిరుపతి, మీది సౌండ్ సర్వీస్ని మాకు తాకట్టు పెడుతున్నావే, రేపు తిండికి ఏం చేస్తావు? డబ్బు తీసుకొచ్చేసారు. చాలా థ్యాంక్స్ డాక్టర్. మీ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను డాక్టర్. చిన్న ప్రాణాన్ని కాపాడగలిగాం, కానీ పెద్ద ప్రాణాన్ని కాపాడలేకపోయాం. ఇలా మమ్మల్ని వదిలేసిపోయావే, ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అయ్యో, అన్నగానే ఓడి తిని చెల్లి నేనే
నేనులే నా కంటి తడితాను చూడదులే అమ్మవైనావమ్మ పిలుపు వినలేవమ్మ అందరిని విడనాడి దూరమైపోయావా అన్నగా నేను ఓడి తిని చెల్లినే నేను వీడి తిని కళకళలాడుతూ తిరిగిన ఓ తల్లి వెల వెలబోయనులి మూమున జావిల్లి అన్నకు ఊయలిచ్చి దేవతవైనావే అందరి ఆశలను తన్నుకు పోయావే అమ్మవని నీకు తెలియునా ఈ అన్న నిన్ను మరిచిపోవునా అన్నగా నేను ఓడి తిని చెల్లినే వద్దు నాకే ఉద్యోగం వద్దు ఏమైంది నీకు ఎందుకలా అంటున్నావు నా కడుపులోనూ బిడ్డ పెరుగుతుంది ఇంకా నేను ఇక్కడ ఉద్యోగం చేస్తే ఆ పాప నాకే కాదు నా బిడ్డ కూడా తగులుతుంది ఈ ఉద్యోగం చేయను నీకేమైనా పిచ్చెక్కిందా ఆ బిడ్డ ప్రసవం అసలు తేలిగ్గానే కావాల్సింది ఆ అమ్మాయి కాన్పు కష్టమే చనిపోలేదు డబ్బు కాసపడి మన డాక్టర్ గారే ఆలస్యం చేసి చంపేశారు హలో హలో సూరి నేను విజయ్ మాట్లాడుతున్నాను నీ ఫ్రెండ్ తిరుపతి పిచ్చెక్కి నన్ను చంపడానికి వచ్చాడు ఇప్పుడు ఎక్కడున్నావు మా ఇంట్లోనే రూమ్ లాక్ చేసుకుని లోపలే ఉన్నాను త్వరగా వచ్చాడు రా అడుగు వేసినా కాల్చి చంపేస్తాను ఎందుకు కాపాడు పడేం చేశాడు తెలుసా చెల్లెని చంపేశాడురా మన చెల్లారి చచ్చిపోయింది నీ చెల్లి చనిపోతే అందుకు నా అన్నయ్య చావాలా అన్నయ్య మా అమ్మకి ఇద్దరు భర్తలు మొదటి భర్త చనిపోయాడు అతనికి పుట్టిన వాడే ఆ డాక్టర్ రెండో భర్తకు పుట్టినవాడే ఈ సూరి నువ్వు నా అన్నం చంపుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా అప్పుడైతే ఫ్రెండ్ ముఖ్యం కాదా రే ఎవడ్రా ఫ్రెండు సింహాసనాన్ని తుడిచే వాళ్ళందరూ సింహాసనంలో కూర్చోలేరు గోచర తీసి భుజాన వేసుకుంటే అది కండు అయిపోదు
నువ్వు నా కోసం ప్రాణాలు ఇస్తావని నేను నాతో ఉంచుకున్నాను. మా అన్నయ్య ప్రాణాలు తీయడానికి కాదు. నువ్వు నా బానిసవరా. నువ్వు నా స్నేహితుడు కాదు, బానిసవేరా. నువ్వు నా కాలి కింద ఉండే చెప్పురా. చంపదు ప్లీజ్, తిరుపతి వద్దు. ఇప్పుడు నిన్ను చంపను. నా చెల్లెలు చనిపోయిందన్న బాధ కన్నా నా ఫ్రెండ్షిప్ చనిపోయిందన్న బాధే వేధిస్తోంది. ఎవణ్ణి నువ్వు కాపాడేవో వాణ్ణి నీ చేతులతోనే చంపిస్తా. ఆ తర్వాత నీకు నేను కొరివి పెడతాను. ఈ ప్రపంచంలో నాకున్నది ఒకే ఒక్క స్నేహితుడు, వాడి పేరు సూరి. ఈ ప్రపంచంలో నాకున్నది ఒకే ఒక్క శత్రువు, వాడి పేరు సూరి. స్నేహితుడు చచ్చిపోయాడు, శత్రువే ఇప్పుడు బతికున్నాడు. ఎంతో కాలం బతకడం, రోజులు లెక్క పెట్టుకో. ఈ తిరుపతి అణిగిపోయేవాడు కాదు, ఎదిగిపోయేవాడు. పోలీస్ బందోబస్తు ఓకేనా? బందోబస్తు గట్టిగానే ఏర్పాటు చేశారు. బందోబస్తే కాదు, షూటింగ్ ఆర్డర్ ఇప్పించారు. వెంటనే ఆ తిరుపతిని ఇక్కడికి రమ్మని చెప్పు. వచ్చాడంటే చావు రాసింది నాకు కాదు, వాడికే. ఇది పనిచేస్తుందా? పనిచేస్తుంది సార్. కాల్చాలి. కాల్చుతాం సార్. ఆ తిరుపతిని కాల్చాలి. ఓకే సార్. గ్రేట్ ఈడీ అమీని దాటి
చీమ్మల లోపలికి వెళ్ళలేరు. ఒకవేళ లోపలికి వెళ్ళినా ఈ జయరాజు దాటి బయటికి తిరిగి రాలేరు. సార్, తిరుపతి వస్తున్నాడు. తిరుపతి నుంచి వస్తున్నట్టున్నాడు. అయినా వాడే కావచ్చు, వదలద్దు. యో, ఆగు. పెట్టవిగో. అలాగే సార్. జస్ట్ మిస్. తీసేవిగో, పో లోపలికి. ఓ ఆగు, విగుతూనే వచ్చావా? తీతే మిస్ ఉంది. వీడు కాదు. ఏమిట్రా, వాంతి వస్తుందా? కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. యాక్సిడెంట్ కే సార్, పోలీస్ కేసు అవుతుంది కదండి. సార్, అడ్మిట్ చేసిందే పోలీసులు, కాపాడకపోతే కేసు మీ మీదకి వస్తుంది. సరే రండి. హలో హలో, నీ పేరేంటి? హలో, నీ పేరేంటి? తిరుపతి. పేషెంట్ ఎలా ఉంది? పేషెంట్ చాలా సీరియస్ గా ఉంది. ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం కుదరదు, మన హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అంబులెన్స్ రెడీ చేయండి. ఓకే డాక్టర్. ఈరోజుకి మన దేశంలో ఎంతో మంది డాక్టర్లని దైవంగా భావిస్తున్నారు, ఎంతో మంది డాక్టర్లు ఈ వృత్తిని సేవగా భావిస్తున్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో మీ లాంటి పోరమొక్కలు ఎందుకు డాక్టర్ కు చదవడం ఎందుకురా? ఆటో వాడికి ఏం తెలుసు ఆడదాని కాన్పు గురించి? వాడు చేయడం లేదు ప్రసవానికి ఉచిత సేవ, పూట గడవని వాడు, వాడే డబ్బు తీసుకోవడం లేదు. కానీ కాన్పు గురించి పూర్తిగా తెలిసిన నువ్వు, ఆడదాని నొప్పి బాధ తెలిసిన నువ్వు, కాన్పు అనేది ఆడవాళ్ళకి మరుజన్మం తెలిసిన నువ్వు, కాన్పు వస్తే బేరం ఆడుతున్నావా, పురుషుల తల్లి బేరం వేస్తున్నావా? నీ అబ్బో హ
నీ పెళ్ళ నాకు ఒళ్ళు చూపిస్తుందా? చెప్పరా, నీ కాబోయే భార్య నాకు ఒళ్ళు చూపిస్తుందా? కానీ ఎంతో మంది భార్యలు నీ దగ్గరకు వచ్చి ఒళ్ళు చూపించుకున్నారు. ఎందుకో తెలుసా? మన దేశంలో డాక్టర్లని మనిషిగా భావించట్లేదు, దైవంగా భావిస్తున్నారు. దైవంగా బతకపోయినా రే మనిషిగానైనా బ్రతకంట్రా. ఎందుకు నా మృగంలో బ్రతుకుతున్నావు? నీలాంటి విష సర్పాలు పెరిగిపోతే రాబోయే 10-15 సంవత్సరాల తర్వాత సుఖ ప్రసవం అంటే ఏమిటో తెలియకుండా పోతుంది. అప్పుడు ఆపరేషన్ చేయించుకోగలిగే వాడే బ్రతకగలుగుతాడు. నాకు సంబంధించి సుఖ ప్రసవాన్ని డబ్బు కోసం ఆపరేషన్ అన్న పేరుతో కాలయాపన చేసి అందులో పెద్ద ప్రాణం పోయినా సరే చిన్న ప్రాణం పోయినా సరే నీకు అక్కర్లేదనుకున్నావు కదా? నా చెల్లెలు కాన్పు కష్టమే చనిపోలేదురా, నువ్వే చంపేశావురా. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా స్టేషన్ లో ఉన్న మా అమ్మ నాన్న ఫ్రెండ్స్ విడుదలై రావాలి. వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయాలి. చెయ్యలేదు బుల్లెట్ దూసుకుపోతే వాడికి ఫోన్ ఇవ్వరా? చేస్తాను, చెయ్యి. ఆగు, మా నాన్నకు ఫోన్ చేస్తాను. మీతో వేస్ట్ అయ్యా, డిఐజీ కరెక్షన్ ఉండి కాల్చుకో. చెయ్యి, చేస్తాను. ఉండు, మా తమ్ముడు ఫోన్ చేస్తాను. ఆగు. ఏమైనా పర్వాలేదు. ఏయ్, పోలీసులంతా ఏం చేస్తున్నారయ్యా? ఏయ్ సూరి, తీరా, త్వరగా తీరా ఫోను. ఏయ్, నాకు ఎలాగైనా డాక్టర్ కావాలి. అర్థం కావట్లేదా? డాక్టర్ కావాలి. ఏయ్ ఫోన్ తీరా, రే గాడిదా, త్వరగా ఫోన్ తీరా, దొరకట్లేదు. ఏయ్, 1 గంటలో నా కొడుకు రాకపోతే తత తర్వాత నేను మనిషిలా ప్రవర్తించను. ఒరే నాయనా, ఫోన్ తీరా, తీరా. చేస్తాను, చేస్తాను. ఏ ఇన్స్పెక్టర్, ఏదైనా ఆచూకీ తెలిసిందా? లైన్ లో ఏంటయ్యా, 24 గంటలు ఫోన్ చెవిలోనే ఉంది. ఏయ్ ఫోన్ తీస్తావా లేదా? కాస్తుంది, కాస్తుంది. చేస్తాను, చేస్తాను. అవును, తిరుపతిని చంపినా పర్వాలేదు, నాకు డాక్టర్ కావాలి. ఒరే ఫోన్ తీస్తావా లేదా? రే బుద్ధి లేని విధవ, ల్యాండ్ లైన్ ఫోన్ చేయి. చేస్తాను, చేస్తాను. ఎంతమందిని పంపించారయ్యా? అవునయ్యా, ఈ గండిపేట, జడ్చర్ల, బోయినపల్లి కచ్చేరా, ఫోన్ కచ్చేరా. ఇదిగో పూర్వం బాకు తీ సావరా, ఇంకోసారి చేయరా. కాల్సదు, ప్లీజ్ కాల్సదు. అరే రే, వాళ్ళు చాలరయ్యా. అదే ఇంకా హలో నాన్న, హలో అమ్మా, హలో తమ్ముడు. బుద్ధి లేనుడా, కచ్చేరా. అలాగేనండి. రై ఒరే నాన్న, పూర్వం బాకు ఫోన్లో మాట్లాడు సావరా, మాట్లాడంట్రా, మాట్లాడంట్రా. 100 మందినైనా పంపించాడయ్యా, 2 బండ్లు పెట్టుకున్నారు, అవి పనికిరానివి. అయ్యా అలా ఫోన్ మోగుతూనే ఉందండి. కచ్చేరా విధవ. ఏయ్ కచ్చేరా విధవ. రై రై ఫోన్ తీయండిరా, రై ఫోన్ లో మాట్లాడండిరా. ఫోన్ మోకు, ఫోన్ లో మాట్లాడు. రై కాల్చదు, కాల్చదు. చేస్తాను. ఫోన్ మీరు తీయండి. ఏం చేస్తున్నారే మీరంతా? ఎంతసేపు చెప్పాలి? ఆ ఏసీని పిలవండి అయ్యా. హలో. ఏయ్ వసాయి, నేను విజయని మాట్లాడుతున్నాను. నువ్వా? ఏయ్ మీ మొగుడికి ఫోన్ ఇచ్చి చావే. సరేరా, ఏమండి మన విజయ్? అండి విజయ్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. హలో విజయ్, ఎలా ఎలా ఉన్నావు? చస్తున్నాను రా, తిరుపతి నన్ను పైకి పంపేలా ఉన్నాడు. వాళ్ళమ్మని నన్ను వదిలేయండి రా. రే భయపడకు, భయపడకురా. విడిపించరా పీరుగా. ఏమైందండి? కమిషనర్ ఫోన్ చేయి. ఎక్కడున్నాడు? హలో తిరుపతి. ఏం పర్వాలేదు, అందరం క్షేమంగానే బయటకు వచ్చేసాం. సరే నాన్న. నాన్నోళ్ళు బయటకు వచ్చేసారా? మూర్తికి ఫోన్ ఇవ్వండి నాన్న. చెప్పు తిరుపతి. రే నేను చెప్పిన చోటికి అమ్మా నాన్నల్ని తీసుకెళ్లి జాగ్రత్తగా దించు, వీలుని బట్టి నేనే వస్తాను. ఓకే ఓకే. డాక్టర్ నీరసంగా ఉన్నావు, ఇదిగో ఈ మాత్ర వేసుకో. ఏ మాత్ర ఇది? నీకు తెలియని మాత్రలా, చాలా పవర్ఫుల్ డాక్టర్, వేసుకో. అవును. రే నీళ్ళు ఇవ్వరా? ఆ
మాత్రది ఆ బొమ్మ మిగిలిన మాత్రది ఒకటే పవర్ అది నంబర్ టూ ఇది నంబర్ వన్ నంబర్ టూ పవర్ ఏంటో చూస్తావా ఇప్పుడు టైం ఎంతరా మూడు యమగండం మూడు నుంచి నాలుగున్నర నువ్వెరా యముడివి నీ తమ్ముడికి నీ వలెరా గండం నాలుగున్నర గంటకల్లా నీ తమ్ముడిని నువ్వు ఫినిష్ చేయాలి లేదా నిన్ను నేను ఫినిష్ చేస్తాను వదలండి వాణ్ణి వెళ్ళు వెళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు ఏంటి అన్నయ్య ఏమైంది నీకు అన్నయ్య ఇంకోసారి చేయి చేసుకున్నావు వదలు పిచ్చి పట్టిందా నీకు హలో అయ్యా నేను కృష్ణ మాట్లాడుతున్నాను చిన్న అబ్బాయి గారు పెద్ద అబ్బాయి గారు ఒకళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారయ్యా ఎవరో ఒకరు చచ్చిపోతారయ్యా త్వరగా రండి అయ్యా వచ్చేస్తున్నాను రండి చెప్తాను రవి నీ కొడుకుతో నా కొడుకు చంపించావు కదయ్యా అయ్యా తిరుపతి తిరుపతి నీ చేత్తోనే నీ అన్నని చంపిస్తానని చెప్పాను కదరా చేశానా చెప్పింది చేశానా రై దూడ పుట్టిన వాళ్ళు పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అది నీకు తెలియదురా అనుభవించిన నాకు తెలుసు ఇప్పుడు నీకు తెలిసేలా చేశాను ఈ తిరుపతి అణిగిపోయేవాడు కాదురా ఎదిగిపోయేవాడు రాయ్ రాయ్ రే నాన్న పడు ఆ తిరుపతి నా చేతులతో నన్ను చంపించేశాడు నా చేతులతో నన్ను చంపించేశాడు రే నువ్వు మంత్రివే కదా నువ్వు మంత్రివే కదరా వాడిని పట్టుకోండా వాడిని పట్టుకుని చంపించండా రాయ్ తిరుపతి ఈ టైంలో తగ్గబడుకున్నావు లేవయ్యా ఊళ్ళో ఎవరన్నా యాక్టివిటీ పిలుచుకోండి అయ్యా Thank you.
ఏంటయ్యా నల్లగా ఉన్నవాడు తీసుకొచ్చారు, ఎర్రగా ఉన్నవాడు చూడండి అయ్యా.
అంటే ఏమయ్యా తిరుపతి, మా మానవరాలకి స్నేహితుడు అయ్యావు, దిగులు పడకు, ఇది మా ఊరే. మీ అమ్మా నాన్నల్ని మా దగ్గర వదిలేసి వెళ్ళు, మేము జాగ్రత్తగా చూసుకుంటాం. అవునండి, ఈ పరిస్థితుల్లో అమ్మా నాన్న అక్కడ ఉండటం అంత మంచిది కాదు. సతీష్ అన్నయ్య, కొద్ది రోజుల దాకా నువ్వు అమ్మా నాన్నలతో ఉండు. అలాగే నేను సిటీకి వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమైనా జరగచ్చు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే అమ్మా నాన్నల్ని నువ్వే చూసుకోవాలి. తను మన చెల్లెలో జాగ్రత్తగా చూసుకో. సూరి ఉంటున్న రూమ్ నెంబర్ తెలుసా? ఆయన ఈ హోటల్లోనే ఉన్నారు, కానీ ఏ రూమ్ లో ఉన్నారో తెలియదు సార్. అయినా బందోబస్తు బాగానే ఏర్పాటు చేశాను సార్. బందోబస్తు అని చెప్పి మనల్ని ఈ హోటల్లో ఉంచారు. మనం ఉన్న రూమ్ నెంబర్ మనకే తెలీదు. మరి ఎవరికి తెలుసు? మీకు తెలీదు, నాకు మాత్రమే తెలుసు. 305. అయ్యో తిరుపతి, షాట్ ఆఫ్. ఇవాళ ఎలాగైనా తిరుపతిని పట్టుకోవాలి. దానికి నేను మాస్టర్ ప్లాన్ వేశాను. అదేంటంటే, ప్రతి గంటకి మీ రూముల్ని నేను మారుస్తూనే ఉంటాను. ఇప్పుడు మిమ్మల్ని వేరే రూమ్కి మార్చేస్తాను. వేరే రూమా? ఇంకో 1 అవర్ దాకా ఇదే మీ రూమ్ సార్. కళ్ళకు గంతులు కట్టి అడుగులో వదిలినట్టుంది, కనీసం ఈ రూమ్ నెంబర్ అయినా చెప్పండి. అసలు మీకే తెలియకూడదు. కమాన్, మనల్ని మనమే చంపేసుకుంటావా? మనల్ని కూడా రమ్మనంటున్నాడు. అదేనయ్యా పోలీసుడు బుర్ర. ఇప్పుడే పోలీసు బుర్ర ఉపయోగించబోతున్నాను. సూరి ఉండే రూము తిరుపతికి తెలిసేలా చేయాలి. ఏమున్నారు సార్ మీరు? డూ వాట్ ఐ సే. హలో అన్న. తిరుపతి అన్న, నేను ఆ సూరిగాడి వల్ల బాధింపబడ్డవాడినన్నా. హోటల్ మమతా ప్యాలెస్ లో రూమ్ నెంబర్ 402లో ఆ సూరిగాడు ఉన్నాడన్నా. నువ్వు ఇప్పుడు వచ్చావంటే వాడిని వెంటనే లేపేవచ్చనా? ఓకే, ఇప్పుడే వస్తున్నా. ఎస్ సార్. మాట్లాడింది పోలీస్. హోటల్ మమతా ప్యాలెస్ లో సూరి ఉన్నాడని చెప్పి నన్ను అక్కడికి రప్పించి పెట్టుకోవాలని చూస్తున్నారు. సూరి అక్కడే ఉన్నాడా లేదా అని మనం చెక్ చేయాలి. రే, హోటల్కి ఒకసారి ఫోన్ చేయి. హలో. హలో, మేము మంత్రి గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నామండి. ఎన్నే మా సిన్నయ్య గారి రూమ్కి కొంచెం కనెక్షన్ ఇవ్వండి. వన్ సెకండ్ సార్. మంత్రి గారి ఇంటి నుంచి ఫోన్. సూరి గారి రూమ్ కి కనెక్షన్ అడుగుతున్నారు, ఇవ్వమంటారా? ఇటివ్వండి. హలో. హలో అయ్యా, మన ఇంటికి ఆ తిరుపతి గారు వచ్చేసాడయ్యా. అయ్యా గారిని పట్టుకుని వేరే బాధలు పోతున్నాడయ్యా. అన్నయ్య గారిని లేపేసినట్టు, పెద్దయ్య గారిని లేపేసినట్టున్నాడయ్యా. ఉన్నపరంగా పోలీసులు పంపించి అయ్య గారిని కాపాడమని చెప్పండి అయ్యా. తిరుపతి, నన్ను చంపకు, నన్ను వదిలి నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను చంపకు. తిరుపతి మంత్రి గారి ఇంట్లో ఉన్నాడు. బాబు, నాన్నగారు మాట్లాడుతున్నారు. హలో తిరుపతి, హోటల్ మమతా ప్యాలెస్ రూమ్ నెంబర్ 402లో ఉన్నావా? నాకెలా తెలిసిన ఆశ్చర్యపోతున్నావా? రేయ్, తిరుపతికి అన్ని చోట్ల మనుషులు ఉన్నారా? పోలీసుల్లో కూడా నా మనుషులు ఉన్నారు. ఇంకో అరగంటలో నువ్వు చేస్తావురా, చేస్తావురా. బాబు ఎక్కడికి వెళ్తున్నావు? తిరుపతి వస్తున్నారా? నాన్నకు ఫోన్ చేయరా? ఓకే. ఈ పేటకుని ఏమైందయ్యా? ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తడం లేదు. ఇదిగో నేను ట్రై చేయి. హలో,
చిలక కొట్టుడు కొడితే బాబు. హలో త్వరగా తీయండి అయ్యా ఫోను. హలో ఏమైంది తమ్ముడు? నన్ను కొట్టద్దు నువ్వు ట్రై చేయరా బాబు. నువ్వే మాట్లాడు. ఒరే నువ్వే చేయరా, నువ్వే నువ్వు చేయరా. బాబులు అయిన దొరకపోతే బాబే కొట్టుకుంటాడు అన్న. హలో ఏం చేస్తున్నావయ్యా? తల స్నానం చేస్తున్నాను రా. ఈ పట్టుకు నేను చచ్చుండేవాడి. ఏంట్రా నువ్వు అనేది? తిరుపతి నన్ను చంపడానికి వస్తున్నాడు, పోలీసులు ఒక్కరు కూడా ఇక్కడ లేరు, నువ్వు త్వరగా బయలుదేరావయ్యా. ఇప్పుడే వస్తున్నాను. తిరుపతి అక్కడికి వచ్చాడని ఫోన్ వచ్చింది, అందుకే అక్కడికి వస్తున్నావు. అయ్యో తిరుపతి ఆ హోటల్లో ఉన్నాడయ్యా, నా కొడుకు చంపేస్తాడయ్యా, వాళ్ళు తిప్పండి అయ్యా. చెప్పండి సార్, ఆటో రిపేర్ అయింది, అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి సార్. అమ్మా కాస్త ఓర్చుకోమ్మా. సార్ సార్ ప్లీజ్ సార్, నా కూతురు పురుటి నొప్పులతో అవసరపడుతుంది, అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి, హెల్ప్ చేయండి సార్. నా బిడ్డకు కూడా ఆ పాపం తగులుతుంది సార్, అమ్మాయి నొప్పులతో అవసరపడుతుంది సార్, అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి, ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. త్వరగా ఎక్కించండి. రామ్మా మెల్లగా జాగ్రత్తగా దిగు. చాలా థ్యాంక్స్ బాబు. మీరు రండి అన్నయ్య, నాకు భయంగా ఉంది. అమ్మా కాస్త ఓర్చుకోమ్మా. రండి కాన్పుకి అడ్మిషన్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ వెళ్ళండి, కొంచెం ఓర్చుకోమ్మా. పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది, తల్లి బిడ్డ ఇద్దరు మీకు ప్రాణాలతో దక్కాలి అంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేసి తీరాలి. దానికి సుమారుగా 30,000 రూపాయల దాకా ఖర్చవుతుంది. అంత డబ్బు లేదు సార్. మరి మీ దగ్గర ఎంతుంది? ఓ 5,000 ఉన్నాయి. 5,000? ఇవి మీరు పిల్లల్ని కన్న రోజులు కావు. నేను చెప్పిన అమౌంట్ ఉంటే ఇక్కడ ఉండండి, లేదంటే మరో హాస్పిటల్కి తీసుకెళ్ళండి. కానీ వెళ్లేదారిలో ఏదైనా జరిగితే దానికి నేను బాధ్యుని కాను. కానీ వెళ్లేదారిలో చచ్చిపోతే దానికి నేను బాధ్యుని కాను. డాక్టర్ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది, ముందు కాన్పు జరిపించండి. సుఖం కోసం ముగ్గురితో గడపడం, తర్వాత కడుపు వచ్చింది నొప్పులు వచ్చాయని మా ప్రాణాలు తీయడం. డాక్టర్ మీకు దండం పెడతాను, ప్లీజ్ డాక్టర్. ఇక నుండి ప్రతి పెళ్ళ ముగ్గురు దగ్గర పడుకునే ముందు కాన్పు ఖర్చులకి డబ్బులున్నాయా అని అడిగి మరీ పడుకోవాలి, అప్పుడే దేశంలో జనాభా తగ్గుతుంది. ఒక్క పోటు పొడిచిన జనాభా తగ్గిపోతుంది, పెద్ద ప్రాణం చిన్న ప్రాణం క్షేమంగా ఉన్నారన్న వార్త రావాలి. రాలేదో పిలవరా డాక్టర్? ఈ పడక నేను చచ్చుండేవాడిని, చచ్చుండేవాడిని. తిరుపతిని చంపడానికి వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి చచ్చారయ్యా, ఎక్కడికి వెళ్ళి చచ్చారు? తిరుపతి వస్తున్నాడని వెనకారే అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడు కూడా లేడండి. లిఫ్ట్ లో బాబు వణికిపోయాడు, అంతకంటే తిరుపతి చేతిలో తావడం మంచిది. ఏసీ ఏం డ్యూటీ చేస్తున్నారే మీరు? అందరు కలిసి ఆడుకుంటున్నారా? డ్యూటీ డ్యూటీ అంటే ముందు మీ చిన్నబ్బాయిని అరెస్ట్ చేయాలి. మీ పెద్దబ్బాయి చావడానికి మీ చిన్నబ్బాయే కారణమని మీ పని మనిషి సాక్ష్యం చెప్పింది. జరుగుతున్న గొడవలకి కారణం తిరుపతి కావడం వల్ల, మీరు అధికార పార్టీలో ఉన్నందువల్ల మేము తిరుపతిని వెతుకుతున్నాం. రే మంత్రిని నన్ను ఎదిరించి మాట్లాడతావా? చూసుకుందాం. ఒక మంత్రిని ఎదిరించే లెవెల్కి ఆ పోలీసుడికి ధైర్యం వచ్చింది. అదే కదా, ఇతనేలా తిరుపతిని పట్టుకుంటాడు? వాడే పట్టుకుంటాడు. ఎలాగండి? కానీ మామూలుగా కాదు, పట్టుకొని కాలుస్తాడు. ఏమీ అర్థం కావడం లేదు బాబు. మనం ఏసీ కొడుకుని కిడ్నాప్ చేద్దాం, అది తిరుపతి చేశాడని ఆ ఏసీకి చెప్దాం. అప్పుడు వాడు నిప్పులు తొక్కిన పులిలాగా
రెచ్చిపోయి వాడిని పట్టుకుని కాలుస్తాడు. రే వెళ్ళండి రా, ఆ ఏసీ కొడుకుని ఎత్తుకొచ్చాయి. డాక్టర్, ఆ అమ్మాయికి సుఖప్రసవం జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు ఎలా సుఖప్రసవం అయిందిరా? చెప్పు చెప్పు, నువ్వు ఒక డాక్టర్ వా. సార్, పోలీసులు వెతికే తిరుపతి ఇతనే సార్. హలో సార్, నేను డాక్టర్ వెంకట్ని మాట్లాడుతున్నాను. మీరు వెతుకుతున్న తిరుపతి ఇప్పుడు మా హాస్పిటల్లోనే ఉన్నాడు. నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేం బాబు. అయ్యో ఏంటండి? లేదన్నయ్య, మెల్లగమ్మా మెల్లగమ్మా. నువ్వు మాతో రాకపోయింటే మీ చెల్లెలు చనిపోయినట్టే నేను కూడా చనిపోయేదాన్నేమో. పురుడు పోయడం పుణ్యంగా భావించే డాక్టర్ల కంటే ఇలా వ్యాపారంగా భావించే డాక్టర్లే ఎక్కువ మంది ఉన్నారు. గతంలో కాన్ప్ అంటే ఆడవాళ్లు నొప్పుల గురించే భయపడేవాళ్లు. ఇప్పటి పరిస్థితి వేరన్నయ్యా, కాన్పుకయ్యే ఖర్చు గురించే భయపడుతున్నారు. ఏదో దేవుడి దయవల్ల నేను మీ కంటపడ్డాను కాబట్టే మీరు నన్ను కాపాడగలిగారు. మీ కంటపడిన ఇలాంటి డాక్టర్లు ఎంతో మంది ఉన్నారు. మీ కంటపడిని నాలాంటి చెల్లెళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళగతి డాక్టర్లందరి దగ్గరికి మీరెళ్ళి వాళ్లకు బుద్ధి చెప్పలేరు. నాకు తెలిసినంత వరకు ఈ సమస్యని మీరొక్కరే సాధించలేరు. దీనికంటూ ప్రత్యేకంగా ఒక చట్టం రావాలి. అప్పుడే గర్భిణీ స్త్రీలు భయం లేకుండా బతకగలరు. హలో మంత్రి గారు, ఆంధ్ర పోలీసుల్ని తక్కువగా అంచనా వేసి ఎగతాళిగా మాట్లాడినారుగా. మన ఏసీ మూర్తి గారు తిరుపతిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారా? ఎప్పుడు? ఇప్పుడే ఆ తిరుపతికి బయటలు వేశాం. ఈ ఈడీఎంని స్వయంగా వాడిని పట్టుకున్నాడు. ఎక్కడ ఉంచారయ్యా? డైరెక్ట్ గా కమిషన్ ఆఫీస్ కి తీసుకెళ్తున్నాం. చూడాలంటే అక్కడికి రండి. ఇదిగో వస్తున్నాం. రే ఏసీ ఆఫీస్కి వెళ్తాను. పద వెళ్దాం. మనిషిని మాట్లాడుతున్నాను. నువ్వు మా తిరుపతిని ముట్టుకున్నా, ఖైదు చేసినా, అరెస్ట్ చేసినా, పట్టుకున్నా లోపలికి మాత్రమే పంపగలవు. కానీ నీ కొడుకు నేను పైకి పంపగలను. తిరుపతి మనిషితో నీకెందుకురా టాకింగ్? నీ కొడుకుతో చేయిరా టాకింగ్. రే టాకరా. నాకు భయంగా ఉంది నాన్న. విన్నావా నీ కొడుకు గొంతు? మా మాట కాదని నువ్వు తిరుపతి నీడను ముట్టుకున్నా కూడా నీ కొడుకు మెడకాయ ఉండదు, మెడమే తలకాయ ఉండదు. అయ్యో, నీ కొడుకు గోయిందా, నువ్వు గోయిందా? గోయిందా? గోహిందా? సార్ ఎందుకు సార్ బండాపారు? తిరుపతిని విడిచిపెట్టు సార్. కష్టపడి పట్టుకున్నాం. డూ వాట్ ఐ సే. సార్ పోలీసులు కష్టపడి పట్టుకున్నారని వదిలేవయ్యా. సార్ వదిలేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి అవమానం సార్. నోరు మూసుకుని నేను చెప్పింది చెయ్యి. వదిలేవయ్యా. ఇతను వదిలేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి అవమానం. అదేలాగే నేను చెప్పాను. ఆయన ఏమన్నారు? వదిలేవయ్యా.
ఏసీ ఎప్పుడు వస్తాడయ్యా? వస్తున్నాడు వస్తున్నాడని చెప్తున్నాడు. అయ్యా వచ్చేసారయ్యా. తిరుపతి ఎక్కడ? సారీ సార్, వచ్చే దారిలో జరగకూడంది జరిగింది. కాల్చేశారా? లేదు సార్, వదిలేశాం. వదిలేశారా? ఏంటో అవుతున్నాడు. తిరుపతిని అరెస్ట్ చేసిన మాట నిజమే. ఇక్కడికి వస్తుండగా సార్కి ఫోన్ వచ్చింది. అది వినగానే సార్ షాక్ అయ్యారు. ఏంటయ్యా? వింటే మీరే షాక్ అవుతారు. చెప్పి చావయ్యా. తిరుపతి మనుషులు అయ్యగారి అబ్బాయిని కిడ్నాప్ చేసి తిరుపతిని వదలకపోతే మీ అబ్బాయిని చంపేస్తామని బెదిరించారు. వేరే గత్యంతరం లేక తిరుపతిని వదిలిపెట్టాల్సి వచ్చింది సార్. హలో అయ్యా, నేను మీ పిఏ బ్రహ్మాన్ని మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టుగానే ఏసీ కొడుకుని కిడ్నాప్ చేసి తిరుపతి మనిషిని మాట్లాడుతున్నట్టు గుర్తు మార్చి మాట్లాడి ఆ ఏసీని ఆడించేశాను. ఈ బ్రహ్మ వేసిన ప్లాన్కి ఇంకో అరగంటలో ఆ ఏసీ ఆ తిరుపతిని ప్రాణాలతో తీసుకొచ్చి మీ ముందు పడేస్తాడు, లేదా శవాన్నైనా మోసుకొస్తాడు. అయ్యా, ఇప్పుడైనా ఈ పిఏ బ్రహ్మానికి ఇంక్రిమెంట్ ఉంటుందా? రై చెప్పు, తెగుతుంది, పెడదాం ఫోను. మిమ్మల్ని ఎవరు బెదిరిస్తున్నారు సార్? ఈయన మాట్లాడింది ఏ భాష? తిరుపతి, నా చేతికి చిక్కనంత వరకు నువ్వు హీరోవి. ఇప్పుడు చిక్కావు కదా బిడ్డ, ఇక నుంచి నువ్వు ఒట్టి జీరోవి. హెడ్ వెయ్యవయ్యా చేతికి బేడీలు. మేడం, మీరు ఇచ్చి పుచ్చుకునే మ్యాటర్ తర్వాత చూసుకోండి. మీకోసం మేము 15 మంది పోలీసు వేషాలు వేసుకున్నాం. మాకు ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేయండి. థ్యాంక్స్ గురు. ఇంకా కుయ్యమ్ముయో కుయ్యమ్ముయో రే, పోయా పోయా. రే కన్నా, ఎన్ని రోజులు నేను చూడకుండా ఉన్నాను, అందుకే సెటప్. నువ్వు హీరోవి, పోలీసులు నేను తగ్గిస్తావు. నేను హీరోయిన్ ని, నీతోనే తగ్గించగలను. అవన్నీ తర్వాతలే కానీ ముందు ఇవి తీయి. తీయాలా? చందాల చందాల మహారాణి, నీ సందేళ చేనీవే తొలిబోణి. కుకరమక హే కుకరమక, ఊరంతా చీకట్లు పడిపోని, సై సై అంటూ కింద మీద అయిపోనే. కుకరమక హే కుకరమక, ముల్లేదో నాటింది చిలక, ముల్లెట్టి తీసైన మెల్లగా. అబ్బోసి కోణంగి పిల్లగా, బండి లాగించు లాగించు ఎమ్మగా. కుయ్యముయో 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 రే, కోడి కూర వండుకొచ్చి ముందు పెట్టిందే. కుయ్యముయో 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 రే, గువ్వ పిల్లనెత్తుకొచ్చి చేత పెట్టాడే. అందాల చందాల మహారాణి, అనే సందేళ చేనీవే తొలిపోణి. కుకరమక హే కుకరమక, ఊరంతా చీకట్లు పడిపోని, సై సై అంటూ కింద మీద అయిపోనే. కుకరమక హే కుకరమక. తెంపుంది నీ ఒంట్లో వంపుంది, రేతిరొస్త పక్క నీకు పరవా, నా సోయగాళ్ళ సోకు పూల పడవా. ఒంటి పూస తేలుకుంటే, ఒంటి కాడ మంట పుట్టే, కొన్న నీ సిగ్గు నువ్వు పడక, నీ మంత్రమేసి చక్క చెయ్యి త్వరగా. అరలేత లేత కన్నీడు వేడిగా, హై మూడొస్తే తెల్లవార్లు మూడుగా. పట్టి మంచం పట్టు పరుపు చాలునా, నీ పట్టు కుదర రెండు తెళ్ళు వేయనా. దాచుకున్నది ఇచ్చి పుచ్చుకో,
దోచుకో కుయ్యమ్మయ్య 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 రే కోడి కూర వండుకొచ్చి ముందు పెట్టిందే ఏ కుయ్యమ్మయ్య 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 రే గుబ్బ పిల్ల నెత్తుకొచ్చి చేత పెట్టాడే మాయదారి మాటకారి మదనా నీ ఛాతి మీద పైట జారి పడనా ఆకు తోట పచ్చబడే పూల తోట మొగ్గ విడే ఏటికేమో వచ్చి పడే వరదా నీ బయటనేమో పట్ట నాకు సరదా ఆరు బయట ధోర బయట సోకురా నువ్వు అంటకుండా ముట్టకుండా పోకురా పర్వమంత భగ్గుమనే పొంగులే నీ ఒంటి నిండా చుర్రుమనే ఆవిరే కమ్మ కమ్మగా కౌగిలించుకో గుగ్గు పిల్ల నెత్తుకొచ్చి చేత పెట్టాడే కుయ్యమ్మయ్య 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 రే కోడి కూర వండుకొచ్చి ముందు పెట్టింది కందాల చందాల మహారాణి నీ సందేల చైనీవే తొలిబోణి కుకరమక ఊరంతా చీకట్లు పడిపోని సై సై అంటూ కింద మీద అయిపోనే కుకరమక ముల్లేదో నాటింది చిలక నా ముల్లెత్తి తీసైన మెల్లగా అప్పోసి కోణంగి పిల్లగా బండి లాగించు లాగించు అమ్మగా కుయ్యమ్మయ్య 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 రే కోడి కూర వండుకొచ్చి ముందు పెట్టిందే కుయ్యమ్మయ్య 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 రే గుంప పిల్ల ఎత్తుకొచ్చి చేత పెట్టాడే వస్తున్నాడు 10 లక్షలకి ఆశపడి ఆ తిరుపతి గాడి జాతకం మొత్తం తెలిసిన వాడు ఒకడు వస్తూ ఉన్నాడు. వాడొచ్చిన అరగంట లోపే ఆ తిరుపతి గాడి ఇక్కడుంటాడు. ఆ అబ్బాయి వచ్చేశాడు సార్. రారా నువ్వే నా హీరోవే, నా బంగారు బుజ్జి. ఎక్కడున్నారా నీ అన్నయ్య? మా అన్నయ్య ఎక్కడున్నాడో చూపిస్తే నాకు ఆ 10 లక్షల రూపాయలు ఇస్తారా? రే, ఎవ్వరో చెప్తే 10 లక్షల రూపాయలు. నువ్వు తోడబుట్టిన వాడివి, నువ్వు చెప్తే 20 లక్షలు రా. చెప్పు 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 ఎక్కడున్నాడు? మా చెల్లెలు చనిపోయిన దగ్గర నుంచి మా అన్నయ్య కొంచెం అప్సెట్ గానే ఉన్నాడు. ఇప్పుడు నాకు ఏమైనా అయిందంటే వాడు అస్సలు తట్టుకోలేడు. వాడిని పట్టుకోవడానికి ఒకే ఒక దారుంది. ఏ దారి? రహదారా? అడ్డుదారా? గోదారా? ఊరుకోరా, చెప్పు చెప్పు ఏ దారి. నన్ను ఎక్కడో ఓ చోట కట్టిపడేసి నన్ను కిడ్నాప్ చేశామని మా అన్నయ్యకు ఫోన్ చేయండి. నన్ను కాపాడడానికి మా అన్నయ్య ఇక్కడికి తప్పకుండా వస్తాడు. అప్పుడు మీరందరూ అతన్ని కట్టిపడేయచ్చు. ఆ తర్వాత మీరు నాకు ఇస్తానన్న డబ్బు, మీ అన్నను పట్టుకోగానే డబ్బు ఇచ్చేస్తాం. నా బిడ్డను కూడా నేను ఇలా ముద్దులాడలేదు. ఏసీ గారు, ఈ విషయంలో ఇక మీద మేము కాస్త మాట్లాడుకోవాలి. మీరు మీ పని చూసుకోండి. ఏ తిరుపతి, రాజకీయాల్లో 20 సంవత్సరాలుగా రాజ్యం ఏళ్తున్నాను, నాతోనే పచ్చకలాడుతున్నావా? ఆ సంగతి తర్వాత కానీ, మ్యాటర్కి రా. రే, నేను రావడం ఏంట్రా మ్యాటర్కి? నీ తమ్ముడు వస్తాడు చూడు మ్యాటర్కి. రే, మాట్లాడరా. అనయ్య, అనయ్య, నన్ను కట్టిపడేశారనయ్య, నన్ను కిడ్నాప్ చేశారనయ్య. భయపడకురా, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? భయపడకు, భయపడక ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? అడ్రసా? ఎవరా? అన్నయ్య, గోల్కొండ దగ్గర అంతేని వీధిలో ఒక పాడైపోయిన మిల్లు నన్ను కట్టిపడేస్తారనయ్య. వెంటరా అన్నయ్య. ఇప్పుడు తెలిసింది అన్నదమ్ముల అనుబంధం. 6 గంటల కల్లా నువ్వు ఇక్కడికి రావాలి, లేదంటే నీ తమ్ముడు చచ్చి శవం అయిపోతాడు. తమ్ముడు లక్ష్మణుడిని వెతుకుంటూ రాముడు వస్తాడు, వాణ్ణి నరికి పోగులేయాలి. ఇలా చూడండి, మా అన్నయ్య ఇక్కడికి రప్పించడానికి 10 లక్షలకు ఒప్పుకుంది. వాణ్ణి చంపడానికి కాదు, చంపేస్తే
30 లక్షలు. రాజా, నాకు పుట్టాల్సిన వాడివిరా, మరెవరికో పుట్టించావు కదరా. ఎవరికి పుడితే అంటే ముందు నన్ను కట్టిపడేయండి, రండి. కట్టండి, బాగా టైట్ గా కట్టరా. ఏదో తాళి కట్టినట్టు కడతావేంటి? బ్రహ్మ హియర్ ఓవర్. అన్నా బైక్ లో పక్షిలా ఎగురుకుంటూ వస్తున్నాడు బావ. సావడానికి పక్షిలా ఎగురుకుంటూ వస్తున్నాడా రాణి? ఓవర్. రెడీగా ఉండండి అన్నా, ఐదుగురు వస్తున్నారు. ఓవర్. రై, ఈ పిఏ బ్రహ్మ నాయకత్వంలో 50 మంది ఉన్నారు రా, పుచ్చలు లేపేద్దాం రాణి. ఓవర్. అన్నా 10 టపాసులు వస్తున్నాయి. ఓవర్. ఆ 10 డమ్మీ పటాసులు రా, మనం ఆటం బాంబులు దిగులు పడకు. ఓవర్. అన్నా 100 బైకులు, 3 బస్సులు, సుమారు 1000 మంది ఉంటారన్నా. ఏదో ఊరేగింపు అయి ఉంటుంది. ఓవర్. ఊరేగింపుగా ఇంతసేపు కామెంటరీ చెప్పి తెచ్చావు వెధవ సన్నాసి. ఓవర్. హలో, నేను తిరుపతిని మాట్లాడుతున్నాను. తిరుపతి గారు, కాలేజ్ మొత్తం కదిలి వెళ్తున్నాం. మీ తమ్ముడిని మేము కాపాడతాం, మీరేం భయపడకండి. ఓకే. నా తమ్ముడికి ఏం జరగకూడదు సార్? వాడు మా తోటి స్టూడెంట్, వాడికి ఏమీ కానివ్వం. మా స్టూడెంట్ పవర్ ఏంటో చూపిస్తాం. రండిరా. మంత్రి పవర్ తెలుసుగా, టీనేజర్ పవర్, కాలేజీ ఇంకా పవర్, ఆ రెండేజ్లు కలిసిన పవర్ రా మాది. చూపించండి. వదలరా. నా తమ్ముణ్ణి కొట్టి నన్నే బెదిరిస్తావా? ఇలా చూడు, మా అన్నయ్య మంచోడో చెడ్డోడు, వాణ్ణి కాపాడడం కోసం నేను పోరాడాను. కానీ నీ తమ్ముడు నిన్ను పట్టివ్వడానికి 10 లక్షలు బేరం పెట్టాడు. నిన్ను నరకడానికి 30 లక్షలు. నీ తమ్ముడిని అడుగు. నీ తమ్ముడు కంటే ఈ తమ్ముడు దుర్మార్గుడు కాదు. ఏంటి అలా చూస్తున్నావు? చంపాలనుకుంటే ముందు నీ తమ్ముడు చంపు. ఏమంటున్నాడ్రా వాడు? అవును, 30,000 రూపాయలు నువ్వు ఎప్పటికైనా ఇవ్వగలవా? నువ్వు జీవితాంతం కష్టపడిన 30 లక్షల రూపాయల్ని నీ కళ్ళతో చూడలేవు. ఇలా చూడు, ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. నేను విదేశాలకు వెళ్ళి అక్కడే సంపాదించి అక్కడే సెటిల్ అవుతాను.
అదే నా ఆశయం. అందుకే 30 లక్షల రూపాయలు ఒప్పనంగా దొరుకుతాయనుకున్నాను. అయినా నువ్వు ఒంటరిగానే రావచ్చు కదా, ఆ స్టూడెంట్స్ అందరిని ఎందుకు వెంటేసుకొచ్చావు? ఏంట్రా, ఇక్కడున్న పేదవాళ్ళకి సేవ చేస్తావని నేను చదివిస్తుంటే విదేశాలంటున్నావు? ఈ దేశంలోనా, ఈ భిక్షగాళ్ళ దేశంలోనా? నువ్వు చెప్పే పేషెంట్లందరూ 5వ పదవి ఇస్తారు, అవి తీసుకుని నన్ను భిక్షగాడిగా మారమంటావా? ఇక్కడ ఇలాంటి బతుకు బతకడానికి నేనేమైనా పంప్ సెట్ బిగించేవాడనుకుంటున్నావా, లేక నీలా మైక్ సెట్ బిగించేవాడనుకుంటున్నావా? ఐఎమ్ ఏ డాక్టర్. రే, డాక్టర్ పట్టా ఏమన్నా పాస్పోర్టా, వీసారా? విదేశాలకి వెళ్ళడం కోసమే డాక్టర్కి చదువుతున్నావా? యా, ఆఫ్ కోర్స్. ఇక మీదట విదేశాలు గిదేశాలు అన్న మాట అన్నావు, ఏ దేశంలోనూ ఉండవు, నరికి పారేస్తా. నువ్వు అక్కడ వచ్చినంత మాత్రాన ఈ దేశం మారిపోదు. డాక్టర్లందరి దగ్గరికి మీరెళ్ళి వాళ్ళకు బుద్ధి చెప్పలేరు. నాకు తెలిసినంత వరకు ఈ సమస్యని మీరొక్కరే సాధించలేరు. దీనికంటూ ఒక చట్టం రావాలి. నీ చదువుకి తిండి ఉచితం, ఉండే చోటు ఉచితం, వేసుకునే బట్టలు ఉచితం, చదువుకోవడానికి పుస్తకాలు ఉచితం. ఉచితం, 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 ఈ ఉచితాలన్నీ ఎక్కడివి? ప్రజలు కట్టిన పన్నేరా? ఈ దేశ ప్రజలు కట్టిన పన్ను డబ్బుతో చదువుకుని విదేశాలకు వెళ్లి ఆడంబరంగా బతకాలనుకుంటున్నావా? అంటే నన్ను నీ దేశంలోనే పడి చావమంటావా? ఒక గుడిసె వేసుకుని అడ్డంగా ఒక గుడ్డ వేలాడేసుకుని అందులో కూర్చొని వైద్యం చేయడం నా వల్ల కాదు, నీలాంటి వాళ్లకే ఇది దేశం, నాలాంటి వాళ్లకు ఇది వల్ల కాదు. మొదటి వేటు తోడబుట్టిన పాపాత్ముడికి, రెండో వేటు కలిసి పెరిగిన పాపాత్ముడికి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అసెంబ్లీ అనుకుని నిద్రపోకు. నీ కడుపున పుట్టిన కొడుకు నీ దగ్గరికి ప్రాణాలతో రావాలంటే నేను చెప్పే చట్టం 3 రోజుల్లో రాష్ట్రమంతా అమలు జరగాలి. లేదనుకో. లేదంటే ఏం చేస్తావు? మన టైమింగ్ అది తెలిసిపోయింది. ఈ లోకంలో అందరూ అన్నింటినీ ఎదుర్కోవడం లేదు, కానీ అందరూ ఎదుర్కొనే ఒకే ఒక సమస్య, కాన్పు. దాన్ని కొంతమంది డాక్టర్లు ధనార్జన కోసం ఉపయోగిస్తున్నారు. మన రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్ లోనూ మిగిలిన ఆపరేషన్ల సంగతి ఎలా ఉన్నా ప్రసవాన్ని మాత్రం ఉచితంగా చెయ్యాలి. అది ఆపరేషన్ అయినా సరే ఉచితంగానే చెయ్యాలి. ఇదే నేను అడిగే చట్టం. దీనికి ఒప్పుకున్న హాస్పిటల్స్కే పర్మిషన్ ఇవ్వు, లేదంటే అన్నింటినీ క్యాన్సిల్ చేసి పారే. నువ్వు చెడు చెయ్యాలనుకున్నా సీఎం మంచినే కోరేవారు. ఇప్పుడు నీ పవర్ చూపించి చట్టాన్ని తీసుకురా, లేదంటే నీ కొడుకు. చట్టం తీసుకురా, చట్టం తీసుకురా. నాకు ఈ చట్టం తేవటం అంగీకారమే. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలోని అన్ని పార్టీలతో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం అన్ని పార్టీల వారి ఆమోదం పొందాలనే ఉద్దేశంతోనే. నా పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన సమస్య కాబట్టి నేను ఇలా మాట్లాడటం లేదు. ఇది ప్రజల సమస్య, ముఖ్యంగా ఆడపడుతుల సమస్య. అందువల్ల దీని మీద మీ అందరి అభిప్రాయాల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ ఆలోచన మనకే తోచుండాల్సింది. రాజకీయం అంటే తెలియని సామాన్యుడు గుర్తు చేశాడంటేనే తెలుస్తుంది మన అసమర్థత. కాన్పు అనేది ఒక ప్రాణి సమస్య కాదు, 2 ప్రాణాల సమస్య. పోయినసారి మా పార్టీని అధికారంలో ఉంది, నేను మంత్రిగానే ఉన్నాను, ఉండి ఏం ప్రయోజనం? మా అమ్మాయి కూడా హాస్పిటల్లోనే చనిపోయింది, దానికి కారణం ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ అజాగ్రత్త. పాపం అండి, పురిటి నొప్పులతో బాధపడే ఒక అమ్మాయి పక్కనున్న హాస్పిటల్కి వెళ్ళగలిగే స్థితిలో ఉంటుంది, కానీ ఆ నొప్పులతో 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి ఎలా వెళ్ళగలుగుతుందండి? కాన్పులో ఆపరేషన్ చేయాల్సి వచ్చినా అది ఉచితంగానే చేయాలనే చట్టం తీసుకొస్తే డబ్బు కోసం ఆశపడే కొంతమంది డాక్టర్లు సుఖప్రసవాన్ని
ఆపరేషన్ పేరుతో దోపిడీ చేయలేరు. ఆడవాళ్ల ఒంటిని పుండుగా మార్చలేరు. ఇంతవరకు మన దేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయాయి. కొందరు ఎన్నో మంచి ఉచిత చట్టాలు తీసుకువచ్చి అమలు పరిచారు. చదువుకునే పిల్లలకు ఉచితంగా సైకిళ్లు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, దేవాలయాల్లో అన్నదానం, వ్యవసాయదారులకు ఉచిత విద్యుత్, ఇలా చదువుల అభివృద్ధి కోసం, వృత్తి సమస్యల కోసం, ఆకలి సమస్యల కోసం ఎన్నో మంచి చట్టాలు తెచ్చి అమలుపరచగలిగిన మనం, మానవ జన్మకు అతి ముఖ్యమైన ఉచిత ప్రసవం అనే చట్టాన్ని మనం ఎందుకు అమలుపరచకూడదు? పెద సుబ్బయ్య గారు చెప్పినట్టుగా ఇది ఒక ప్రాణి సమస్య కాదు, రెండు ప్రాణాలకు సంబంధించిన సమస్య. అందుకని ఈ కొత్త చట్టానికి ఎవరెవరు అంగీకారం తెలుపుతున్నారు? చాలా సంతోషం. రేపు శాసనసభలో ఈ చట్టాన్ని ప్రవేశపెడుతున్నాం. అయ్యా, మన పార్టీ ఎమ్మెల్యేలందరినీ లోపల పెట్టి లాక్ చేశాం. మన వాళ్ళందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపు కొత్త చట్టం రాబోతోంది, అసెంబ్లీలో తొందరపడి సంతకం పెట్టేయకండి. నేను చెప్పిన తర్వాతే సంతకం పెట్టాలి. అయ్యా, మేం మీ వల్ల పదవిలోకి వచ్చిన వాళ్ళం అయ్యా, మీరేం చెప్తే దాన్ని మేము అలాగే పాటిస్తామయ్యా. సరే సరే, ఇక అందరూ బయలుదేరండి. రేపు ఈ చట్టం అమలు జరగకూడదు. అదేంటండి, ఈ చట్టం పెట్టేదే మీకోసం, మీరే ఎలాగంటారండి? నాకు నాలుగు హాస్పిటల్స్ ఉన్నాయి, ఆదాయం రావాలి. ఆదాయం కోసం చూసుకుంటే అబ్బాయి వద్దండి అయ్యా. ఆదాయం రావాలి, మా అబ్బాయి రావాలి. చట్టం అమల్లోకి వస్తేనే కదా తిరుపతి మీ అబ్బాయిని వదిలేది. ఆ అవసరమే రాదు. మన ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా సంతకం చేసేలోపు తిరుపతి నా కొడుకుని తీసుకొచ్చి సరెండర్ అయిపోతాడు. అదే ఎలాగని అడుగుతున్నాను. మనకు తెలిసిన ఆసుపత్రులు ఎన్నున్నాయి? అవి ఓ 20 ఉంటాయండి. మన దయవల్ల ఎంతమంది డాక్టర్లు అయ్యారు? సుమారు 200 మంది ఉంటారు. తిరుపతి సరెండర్ అవ్వాలని అంతమంది ఇమ్మీడియట్ గా స్ట్రైక్ చేయాలి. డాక్టర్ల స్ట్రైక్? పేషెంట్లందరూ అవస్థపడతారయ్యా. చావనివ్వు, చచ్చి నాశనం కాని, దాన్ని వీడియోగా తీసి అన్ని టీవీల్లోనూ చూపించండి. ప్రజల కోసం పరితపిస్తున్నాడు ఆ బేవర్సు, అది చూసి నా కాళ్ళ మీద పడాలి. అయ్యా, ఇది మీకేం న్యాయంగా ఉందా? న్యాయం కాదు, రాజకీయం. ఓహో, ఇదా రాజకీయం అంటే? ఆ రోజుల్లో విద్యావంతులు, మేధావులు, శరీరం లాంటి మన దేశానికి రాజకీయాన్ని ఆహారంగా సృష్టించారు. అప్పట్లో ఇలా పోతున్న రాజకీయం ఇప్పుడు ఇలా పోతుందయ్యా. వద్దయ్యా, దేశమే కంపు కొడుతుంది. నీలాంటి వాళ్ళకే రాదు కంపు, నాకది ఇంపు. అవునులే, బురద కంపు పందికే ఇంపు. రై, అదే ఏం లేదు. రై గణపతి అయ్యా, ఈ స్ట్రైకు ఈ రోజు మొదలవ్వాలి. స్ట్రైకు మొదలైపోయిందయ్యా. మా కడుపు మంటకి మందు ఆ తిరుపతి, వాడు వస్తే చాలు. మీ కడుపు నొప్పి తగ్గుతుంది, మా మంట చలాగుతుంది. ఏరా, మనకు కావాల్సిన ఆసుపత్రులు 20 అన్నారు, నాలుగు ఆసుపత్రులే స్ట్రైక్ లో ఉన్నాయి. మిగిలిన హాస్పిటల్ వాళ్ళందరూ, ఇదేం మీ పార్టీ ఆఫీస్ కాదు, మేము పేషెంట్లకు సేవ చేయడానికి వచ్చాం, స్ట్రైక్ చేయడానికి రాలేదని చెప్పేశారయ్యా. మన దయవల్ల 200 మంది డాక్టర్లు అయ్యారన్నారు, 40 మంది స్ట్రైక్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు, మిగతా 160 మంది, మేము మీ పార్టీ తొత్తులం కాదు, వీఆర్ డాక్టర్స్. వైద్యం అనేది గంగలాగా పవిత్రమైనది, దానిలోకి స్ట్రైకులు, నిరాహార దీక్షలు రాజకీయాలతో కలుషితం చేసి మురికి నీళ్లుగా మార్చొద్దన్నారు. ఇంకొకటి కూడా అన్నారు, అది విని నేను భరించలేకపోయా. నేను భరిస్తాను చెప్పు. ఇక్కడికెందుకొచ్చాడయ్యా? రండి వెళ్దాం. ఎందుకయ్యా కొంపలు మునిగిపోతున్నట్టు ఇక్కడికి వచ్చావు? తిరుపతి ఉన్న చోటుని మేము కనిపెట్టేశాం సార్. బోయినపల్లి సరౌండింగ్స్ లో ఉన్నాడట, నేను అక్కడికే బయలుదేరుతున్నాను. నేను అక్కడికి వెళ్ళి చేరగానే వాడు ఏ బిల్డింగ్ లో ఉన్నాడో నేను కనిపెట్టి వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల వాడిని మీ ముందు నిలబెడతాను సార్. వస్తాను సార్. సార్ ఆగండి సార్, తిరుపతికున్న కోపానికి కాకి పట్టడం చూడగానే అయ్యగారి కొడుకును చంపేస్తాడు. ఆల్రెడీ ఒక కొడుకును పోగొట్టుకున్నారు, ఇంకో కొడుకును కూడా చంపాలనుకుంటున్నారా? ఏయ్ తప్పుకోయ్యా. మిస్టర్ పోలీస్,
ఈ కోటి గణపతి మాట మీరిపోయి దానివల్ల మా అయ్యగారి కొడుకు ప్రాణాలు పోయి అందువల్ల మా అయ్యగారికి గురువు పెట్టే కొడుకు లేకుండా పోయి ఆ పైన పోలీసులకి ఎవరిని ఎలా పట్టుకోవాలో తెలుసు. కానీ ప్రాణాలతో పట్టుకోవడం మాత్రమే తెలియదు. తిరుపతిని ఎలా పట్టుకోవాలో, నా కొడుకుని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. చట్టం వచ్చేస్తే తిరుపతి గెలిచినట్టు అవుతుంది, నేను ఓడిపోయినట్టు అవుతుంది. ఈయన పెద్ద నెపోలియన్, అలెగ్జాండర్, సుభాష్ చంద్రబోసు. నువ్వు ఓడిపోతే ప్రాణాలు పోతాయా? ఈ డ్రెస్ అయినా పోతుంది. నేను మీ సర్వెంట్ ని కాదు, గవర్నమెంట్ సర్వెంట్ ని. నా డ్యూటీ నన్ను చెయ్యండి. డ్యూటీ కోసం చూస్తే నా బిడ్డ ప్రాణాలు పోతే? మీకు మీ బిడ్డ ప్రాణాలు ముఖ్యమైతే నాకు నా బిడ్డ ప్రాణాలు ముఖ్యం. తిరుపతి నా బిడ్డని కిడ్నాప్ చేశాడు. ఒకే బిడ్డ పోగొట్టుకోమంటావా? నీ కొడుకు కోసం ఇదంతా చేసావా? ఏయ్ కృష్ణకి ఫోన్ చేయరా. అయ్యా నేను కృష్ణ మాట్లాడుతున్నాను. ఏయ్ ఆ పిల్లాడికి ఫోన్ ఇవ్వు. ఏయ్ మాట్లాడరా, ఇదిగో మాట్లాడు. హలో నాన్న, ఆకలిగా ఉంది, ఎప్పుడు వస్తావు నాన్న? నన్ను వచ్చి తీసుకెళ్ళనా? బాబు కుర్రాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దిగబెట్టాయి. అలాగయ్యా. ఇంటికెళ్ళు, మీ అబ్బాయి వచ్చేస్తాడు. ఓకేనా? రండి రావడదాం. రాజకీయాలోడు బుద్ధి చూపించేశాడు కదా సార్. వాడు రాజకీయ బుద్ధి చూపిస్తే నేను పోలీస్ పవర్ చూపిస్తా. ఎంత బతిమాలిన డాక్టర్లు ఎవరు రామని చెప్తున్నారు. ఇద్దరికి పురిటి నొప్పులు వస్తున్నాయి. నిన్ను లోపల ఎవరు ఉండమన్నారు? వెనకెళ్ళి కూర్చో. తిరుపతి, వీడిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వీడొక్కడు ఇక్కడ ఉన్నందు వల్ల అక్కడ ఎంతో మంది కష్టపడుతున్నారు. ముందు వీడిని తీసుకెళ్లి అప్పచెప్పాలి. తిరుపతి వద్దు. తిరుపతి, ఓ మంచి చట్టం రాబోతుంది, ఈ సమయంలో వీడిని తీసుకెళ్లి అప్పచెప్పాలి. అక్కడ ఏదైనా ఒక్క ప్రాణం పోయినా అది కూడా మహాపాప వేరా. ముందు వీడిని తీసుకెళ్లి అప్పచెప్దాం, తర్వాత సంగతి తిరుపతి. తీసుకెళ్తున్నావు వీణ్ణి? వాళ్ళ నాన్నకు అప్పచెప్పడానిక? నువ్వేమీ అప్పచెప్పక్కర్లేదు, నేనే అప్పచెప్తాను శవంగా. ఇన్నాళ్ళు మీ నాన్న దగ్గర ఇలా ఉన్నానని బాని సరుకున్నావా? బుష్ పావునరా పావుని, ఇన్నాళ్ళు ఇలా అడిగి ఉన్నది ఇప్పుడు కాటేయటానికే. ఈ దొంగ వెధవరు చంపి తిరుపతే చంపాడని వాళ్ళ నాన్న దగ్గర పడయ్యాలి. వాడు కర్ర బిడ్డను చూసి వెక్కి వెక్కి ఏడవాలి. వాడి రాజకీయ జీవితాన్ని నేను పాతి పెట్టాలి. ఆ తర్వాత నేనే నా మంత్రిని, మంత్రి కోటి గణపతి, మంత్రి కోటి గణపతి. ఆగండి, పట్టుకోండి వాణ్ణి. ఈ కోటి గణపతి మాటల మనిషి కాదురా, చేతల మనిషి. Yeah!
ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు? 50-60 పేషెంట్స్ ఉంటారనుకుంటున్నాను సార్. డాక్టర్ విశ్వనాథన్ హియర్. నేను ఏసీ మాట్లాడుతున్నాను. డీజీ హాస్పిటల్లోని 50-60 మంది పేషెంట్స్ ని మీ హాస్పిటల్కి మార్చడం వీలవుతుందా డాక్టర్? సార్ స్ట్రైకిల్ చేస్తున్నారు చూడండి, అలాంటి హాస్పిటల్ కాదు సార్ మాది. మేమందరం వైద్యాన్ని సేవగా భావిస్తాం. ఎంతమంది ఉన్నా సరే పంపించండి, మేము చూసుకుంటాం. హాఫ్ అన్ అవర్ లో స్ట్రైక్ ఆపకపోతే జీవితాంతం హాస్పిటల్ ఓపెన్ చేయలేవు. మైండ్ ఇట్. మీ హాస్పిటల్లో ఎంతమంది గర్భిణీ స్త్రీలు అడ్మిట్ అయ్యున్నారు? 6 మంది. నేను ఏసీ మాట్లాడుతున్నాను. విశాల్ హాస్పిటల్ నుంచి 6 గర్భిణీ స్త్రీలను అడ్మిట్ చేసుకోవాలి, పంపించొచ్చా సార్? అదేం ప్రశ్న, అందరినీ వెంటనే పంపించండి. మా హాస్పిటల్లో కాన్పుకి ఫీజు తీసుకోవటం లేదు సార్. థ్యాంక్ యూ మేడం. మెల్లగా తల్లి, జాగ్రత్త, ఓర్చుకోమ్మా. నీకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నాను, ఈలోగా స్ట్రైక్ ఆపేయాలి లేదా నీకు సీల్ వేయాల్సి వస్తుంది. తీయవయ్యా బండి.
రాజకీయాల్లో బతికే కంటే నోరు మూసుకుని రాళ్లు కొట్టుకోవడం మేలనిపిస్తుంది. రాళ్లు కొట్టుకునే గణపతి జిందాబాద్, రాళ్లు కొట్టుకునే గణపతి జిందాబాద్. సార్, ఓ మంచి చట్టం రాబోతుంది, తొందరపడి వీడిని అప్పగించకండి. ముందు డాక్టర్ల సభను ఆప్ చేయాలి, అందుకు వీడిని అప్పచెప్పి తీరాలి. ఇక అవసరమే లేదు, మేమంతా స్ట్రైక్ ఆపేశాం. మంత్రి మాటలు విని బుద్ధి లేకుండా స్ట్రైక్ చేశాం, అందరూ మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి మా హాస్పిటల్ ఒక సేవా సంస్థలా పనిచేస్తుంది సార్. ఈ సమయంలో మీరు వీడిని అప్పగించారంటే ఆ మంత్రి చట్టాన్ని రానికుండా చేస్తాడు. దయచేసి ఆ పని చేయొద్దు. తిరుపతి, ఈ న్యూస్ విను. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఉచిత ప్రసవం చట్టం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా దీనిని ఖచ్చితంగా పాటించి తీరాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నేను వీడిని ఏనాడో చంపుండేవాడిని. వీడు మంచివాడో చెడ్డవాడో, వీడి వల్ల ఈ రాష్ట్రానికి మంచి జరిగింది. దయచేసి వీడిని వదిలేయండి. తిరుపతి సార్, నేను తప్పు చేశాను సార్. నాకు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధమై నన్ను అరెస్ట్ చేయండి సార్. ఇక మీదట అన్ని హాస్పిటల్స్ నన్ను ఫాలో అవ్వాల్సిందే. ఇంకా ఆలస్యం ఎందుకు, పాటేసుకుందాం. పిల్ల ఇంటి గడప పెట్టుకుందామా. అయ్యో ఎందుకు ఎదురెదురుగా మార్చుకుందాం మన పేరునా. కుయ్యముయ కుయ్యముయ.